మాతా జగన్మాత యోగమాత సుజాత సహదాత ధాన్యదాత విద్యాదాత సుజాత భాగ్యదాత కీర్తిదాత సిద్ధిదాత సుజాత సుప్రభాత సుప్రసన్నా సుప్రజాత సుజాత చేద్దామని లైసెన్స్ ఉందా? అదే డ్రైవింగ్ లైసెన్స్. లేదు. అయితే చించేయచ్చు అన్నమాట. నేను రెడీ సార్. ఆ 100 రూపాయలు ఇయ్యమా. నీ పేరేంటమ్మా? అరుణ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. జర్నలిస్ట్? అమ్మో, ఈ మాట ముందే చెప్పలేదమ్మా సార్. ఈనాడు మన బతుకు, రేపు ఉదయం ఆంధ్రప్రభ అంతా జ్యోతిలా వెలిగిపోతుందేమో సార్. నోర్మయ్, లైసెన్స్ లేకుండా రావడం ఆవిడ తప్పు. మనం ఏం తప్పు చేసామని మన గురించి రాస్తుంది? దొరల ముసుగులో ఉన్న దొంగల గురించి తప్ప ఇంకెవ్వరి గురించి నేను పత్రికల్లో రాయను. డోంట్ వరీ. థ్యాంక్ యూ. వాట్? మీ లైసెన్స్ చూపించండి. నా పేరు బాబు ఖాన్. నేను ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్ట్ ని. మా పాపకు చాలా సీరియస్ గా ఉందని చెప్పి నా భార్య హాస్పిటల్ నుంచి ఫోన్ చేసింది. నేను అర్జెంట్ గా వెళ్తున్నాను. నిన్న ఇక్కడ రప్పించాక ఫోన్ చేయించింది మేమే. ప్రొఫెసర్ బాబు ఖాన్, ప్రొఫెసర్ శ్రీధర్, మై డియర్ ప్రొఫెసర్స్, గాంధీ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో మీరు కనుక్కున్న అద్భుత శక్తి ఏమిటో నాకు చెప్తే మీరు కోరినంత డబ్బిస్తాను. మా ప్రాణం పోయినా రహస్యం నీకు చెప్పం. ప్రపంచ శాంతికి, మానవ జాతి మనుగడకు ఉపయోగపడే ఆ రహస్యం నీకు చెప్పి దేశానికి ద్రోహం చేయడం కంటే నీలాంటి దుర్మార్గుడి చేతిలో మా చావైన ఆనందంగా భరిస్తాం. చెప్తాను, అదో సంజీవని అనే దివ్యౌషధం. అది తాగితే మానవుడికి ఆకలి దప్పికలుండవు. చావుని జయించి మానవుడు చిరంజీవి అవుతాడు. ఒక రకంగా అది మనకి అమృతం లాంటిది. అది నాకు కావాల్సింది. ఆ పరిశోధన ఇంకా చివరి దశలో ఉంది. మీరు అన్ని వసతులు కల్పిస్తే తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాడు. గుడ్, వెరీ గుడ్. ఓ మై గాడ్, ఇండియన్ సంజీవిని కనుక్కుంటున్నారా? అదే కనుక్కుంటే మా దేశం కనుక్కున్న రాకెట్స్, మిసైల్స్ బేస్డ్. సావేలేని భారతీయుడు ప్రపంచాధిపత్యం సాధిస్తాడు. మన క్రింద బానిసలుగా బ్రతికిన ఇండియన్ మనల్ని కమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అగ్రరాజ్యాలుగా చెప్పుకుంటున్న మీకు, మిమ్మల్ని నమ్ముకున్న మాకు అడ్రస్ కూడా ఉండదు. ఇండియన్స్ ఆ సంజీవిని తయారు చేయడానికి వీల్లేదు. తయారు చేయాలి, కానీ అది మన చేతికి రావాలి. అది చాలా కష్టం. ఇండియన్ ఆర్మీ ఇస్ వెరీ స్ట్రాంగ్. అందుకే ఈ పని సాధించడానికి మనందరి తరఫున ద గ్రేట్ బ్లాస్టర్ మిస్టర్ రాబర్ట్ ఇండియా వెళ్తాం. మా తరఫున మీకే సహాయం కావాలన్న మేము సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది భారతదేశ వినాశనం. మిస్టర్ రాబర్ట్, ఆ సంజీవిని మనకే దక్కాలి, లేదా వరల్డ్ మ్యాప్ లో ఇండియా షేప్ అనేది ఉండకూడదు. సభల మాట్లాడతాడని అనుమానం వస్తే ఏం చేయాలరా? ఆడ అమ్మను అబ్బను లేపేయాలనా? లేపేయాలవుతా? ఆయన మీ చుట్టమే కదా, నోరు విప్పడనుకున్నాం. రాజకీయాల చుట్టాలే డేంజర్ రా. వాళ్ళెప్పుడు మన పక్కల పాములు. తప్పైపోయిందన్నా? తప్పైపోయిందంట. ఎప్పుడు తెలిసిందా? అలెగ్జాండర్ గారు వచ్చారు.
ఒక్కసారి లోపలికి రాయి. లోపలికి రావడానికి రాలేదు బే, మనం వెళ్లాల్సిన పని ఉంది. నువ్వేరా, నువ్వు చెప్పినాక మర్చిపోతానే. మినిస్టర్ అయ్యాక నీ కొమ్ములు వచ్చినట్టున్నాయి. బాంచని కాలం ఒక్క నీ ముందు లేని మినిస్టర్ ఏందే కూరగాని. నువ్వు విషారా చేస్తే అసెంబ్లీ ఏమంది అవుతుంది. సరే సరే వచ్చి బండెక్కు. అరే అన్నున్నాక మీరెందుకు పోండ్రి. హలో అలెగ్జాండర్ గారు వచ్చారు సార్, పంపించమంటారా? ఇదేందా మన దేశంలో మనకే సెక్యూరిటీ చెక్క? అది మన దేశం కాదుగా మరి. అందుకే మిస్టర్ రాబర్ట్, మీరు కోరిన విధంగా త్వరలోనే సంజీవిని మీ చేతుల్లో పెడతాను. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి మనకి అండగా హోమ్ మినిస్టర్ భిక్షపతి ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ మన గుప్పెట్లో పెట్టడానికి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మీరు అంత త్వరగా సంజీవిని నా చేతుల్లో పెడితే అంత త్వరగా మీరు తరతరాలు తిన్నా తరగని డబ్బులు మీ చేతిలో పెడతాం. పైసలు ఇస్తారు గదేంది? భారతదేశాన్ని క్రికెట్ బాల్లెక్క బౌలింగ్ చేస్తామంట్రీ. ఢిల్లీ సింహాసనం మీద ఈ కూర్చుండబెట్టి చార్మినార్ మీద నన్ను కూర్చుండబెట్టామంట్రీ. యా అదంత పని, వచ్చే ఆగస్ట్ 15కి సంజీవిని తయారు చేయించి మా చేతిలో పెట్టని. మీరు కోరుకున్న విధంగా ఈ దేశాన్ని మీ చేతిలో పెడతాం. గట్లనా జర్ర హుషారుగుంటుండ్రి. ఇప్పుడు ఈ దేశంలో ఏడ చూసినా గాంధీలు అల్లూరు సీతారామరాజులే కండ్లకు కొడుతుండ్రు. ఈసారి మీ తెల్లోళ్ళు చేతికి చిక్కిందనుకో తరిమిగొట్టుడు కాదు పాతిబెట్టుడే. ఒక గాంధీకి ఇద్దరు గాడ్చేలు, ఒక రామరాజుకు ఇద్దరు రుదర్ ఫోర్డ్స్ ఉన్న దేశం మీది. డోంట్ వర్రీ, బాయ్. జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి. ఒరే దేశద్రోహులారా, నన్ను కన్న నా తల్లి గొప్పదైతే ఆ తల్లిని కన్న దేశమాత ఇంకా గొప్పదిరా. ఈ శివాజీ దేన్నైనా క్షమిస్తాడు గాని దేశద్రోహాన్ని మాత్రం క్షమించడు. తన్న తల్లికి రక్షణ కవచంగా ఉంటామని ప్రమాణం చేసి ఆ తల్లిని అమ్మాలని చూస్తారా? మై గాడ్, మిలిటరీ మూమెంట్స్ కు సంబంధించిన ఈ మ్యాప్ శత్రువుల చేతికి చిక్కి ఉంటే మన దేశం మళ్లీ బానిసత్వానికి తలంచాల్సి వచ్చేది. నా కంఠంలో ప్రాణం ఉండగా నా తల్లిని తలవంచమే. సమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశ సరిహద్దుల్లో శత్రు సేనల్ని చీల్చి చెండాడి భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన బ్రిగేడియర్ శివాజీని ప్రభుత్వం భారత సింహం బిరుదుతో సత్కరిస్తోంది. సిటీలో పెద్ద స్మగ్లర్ గా అనుమానిస్తున్న అలెగ్జాండర్ కి కొందరు నగర పోలీసులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, ప్రముఖ భారతీయ సైంటిస్టుల కిడ్నాప్ లో స్మగ్లర్ అలెగ్జాండర్ కి ఈ పోలీసులే సహాయపడి ఉండవచ్చని ఈ రిపోర్టర్ అనుమానం వ్యక్తపరుస్తోంది. ఎందుకు లేవు సార్, సైంటిస్ట్ ని కిడ్నాప్ చేసింది రోడ్ నెంబర్ 32 లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గరగా. రోడ్ నెంబర్ 32 లో చెక్ పోస్టా?
అసలు అక్కడ చెక్ పోస్టే లేదమ్మా. చెక్ పోస్ట్ లేకపోతే సార్ అక్కడే నన్ను ఆపి డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నానని వర్స్ట్ గా బిహేవ్ చేశాడు ఎస్ఐ. ఫైన్ కూడా వేశారు. ఇదిగోనండి ఇసి. ఎస్పి రంజిత్ కుమార్. వెల్డన్ శివాజీ, ఇంతకాలం మిలిటరీలో నువ్వు చేసే సాహసాలు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు మారేమనుకుంటే నన్నే చంపడానికి ట్రై చేస్తావా? నీలాంటి చెడ ప్రగుణ్ణి డిపార్ట్మెంట్ ఏరి పారేస్తాను. శివాజీ వస్తున్నట్టు చెప్పనే లేదేమిటండి? నాకు మాత్రం తెలుసా, ఈరోజు దేవుడు పెళ్లి కదా, అందుకే వచ్చేసి ఉంటాడు బాబాయ్. కాదు అన్నయ్య, అక్కడ నుంచో. ఏ ముందు నుంచో చెప్తాను. ఓకే. ఇవాళ ఈ సీతారామల పెళ్లి రోజు. ఇంకా మర్చిపోలేదురా నువ్వు? శ్రీరామనవమైనా మర్చిపోతానేమో గాని ఈ సీతారామల పెళ్లి రోజు మర్చిపోతానా? ఇక ఈ జన్మకు తల్లి ఆదరణ లేదనుకుంటే తల్లిలాంటి వదిన్నిచ్చావన్నయ్యా నువ్వు. వదినా తీసుకో. ఎందుకు బాబు ఇవన్నీ? తల్లికి బిడ్డ ఇచ్చే కానుకొదినా. మమ్మీ, బాబాయ్ నా పోస్ట్కి పోటీ వస్తున్నాడు. పోటీ ఏంట్రా? మీ బాబాయి నా పెద్ద కొడుకు, ఆ తర్వాతే నువ్వు. మరి పెద్ద కోడలు ఎప్పుడు తెచ్చుకుంటున్నావు? అంత అదృష్టం కూడానా? పెళ్లి మాట ఎత్తితే దేశ సరిహద్దులకు వెళ్ళిపోతాడు. ఏమెళ్ళడు జువాంటి అంటే బాబాయ్కి బోల్డంత ప్రేమ. అమ్మ నా జివ్వు, నువ్వా? ఏమిటిది వేళ పడలేకుండా? ఇదిగో
నాకు బోల్డ్ అంత పని ఉంది, నన్ను రొమాంటిక్ మూడ్ లోకి లాక్కు. కాసేపు ఇక్కడే ఉండు. ఎప్పుడొచ్చు?
నువ్వు నన్ను గుండెల్లో దాచుకున్నప్పుడు. గుండెల్లో కాదు, కోవగిట్లో దాచుకుంటా. వదులుగా ఓటేసుకున్నానా? అయితే గట్టిగా ఓటేసుకుంటా. ఏంటి అర్జున్? ఆఫీసులోనే ప్రేమించుకోండి, నీకు ఆదరటం లేదు, కానీ పిల్లల్ని మాత్రం ఇక్కడ కనకండి. అమ్మో, దిగి చిగురుగాడు. అన్నయ్య నారద నాయుడు వచ్చేస్తున్నాడు. వస్తున్నాడా రాని? మనకేట్రా భయ్యో. అసలే వాడు అగ్గిపుల్లగాడు, మన ఇద్దరి మధ్యన ఏం పెడతాడో ఏమోనని. మనం పెట్టుకుంటేనే కదా ఆడు పెట్టేది. ఆయన సోణ్ణు, ఆడు చెప్పింది ఎన్నో, నీ మీద ఒట్టు, మనం మనం బాయ్ బాయ్. హలో, ఏట్రా రావుడు దేవుడు, రావలసం లాంటి బెదర్స్ చేతులు కలుపుకుంటారేటి? చేతులే కాదు, మూతలు కూడా కలుపుకుంటాం. మధ్య నీకెందుకో, నువ్వెళ్ళి నువ్వు పంచుకో. వెళ్తాను గానీ. ఏంటి బ్రదర్స్ ఇద్దరిది ఒకే మాట? ఒకే మాట కూడా నువ్వెళ్ళి పని చూసుకోవా. సరేలేవో. ఏంటి కడుపులో తిప్పుతున్నట్టుందక్క, ఉండక్క. అమ్మా పార్వతమ్మ తల్లి, మా తల్లి, పొద్దున్నే నీ మొహం చూస్తే అన్ని పాపాలు పోతాయి. మహాలక్ష్మి కళ. మీ తోడుకోళ్ళ? అవును. ఏమిటి వేవిలా? చిచి అవే మాటలు, మా మరిది ఆపరేషన్ చేయించుకుని 6 నెలలు అయింది. ఇదిగో చెప్పిన తర్వాత అన్నయ్య గారింటి ఇలా చెప్పారు అని అనుకోకూడదు. చెప్పండి. ఏమీ లేదమ్మా, నువ్వా ఎప్పుడు వంటగదిలో ఉంటావు, మీ మరదా క్యాంపుల్లో ఉంటాడు, బావగారు బాత్రూమ్ లో ఉండగా మీ చెల్లెలు తీసుకెళ్లి టవల్ అందిస్తుంది. వేళ్ళు వేళ్ళు కలుస్తాయి, కళ్ళు కళ్ళు కలుస్తాయి, అంతే. బాత్రూమ్ లోంచి బెడ్రూమ్ లోకి 4 కాళ్ళు అలా నడిచి వెళ్ళిపోతాయి. దింగి చికిడి కడు పండదు. రాముడు భీముడు మతాష్ భాయి భాయి బ్రెడ్ బ్రెడ్ చిత్తులు మరియేదవా, పేరుకు తగ్గట్టు అన్ని నారదుడు బుద్ధులే. నీకు రహస్యం చెబుతాను, ఇనుకో తల్లి. తోడబుట్టింది నీకు, సవితిగా వచ్చింది. నాకు బిడ్డలు పుట్టలేదని నేనే మా చెల్లెనిచ్చి పెళ్లి చేశాను. రావేమంగి, నువ్వు చేయి చూపించుకో. మా చెల్లెలికి చేయి చూసి బిడ్డలు పుడతారో లేదో చెప్పమ్మా. చేయి చూసి చెప్పక్కర్లేదు, ట్యూబ్లైట్ వేసినట్టు మొఖం మీదనే కనపడతాంది. 10 నెలలు తిరగకుండానే 12 బిడ్డ పుడతాడు. పైవాడి దయవల్ల. పైవాడి దయవల్లంటే చిచి నాకు సిగ్గిస్తుంది బాబు. సిగ్గొదిలి ముగ్గులో దిగుశీలక 12 బిడ్డ పుడతాడు. పైవాడి దయవల్ల. మల్లె పూలెట్టుకుని ముగ్గులో దిగుశీలక 1 బిడ్డ పుడతాడు. నా మాట నమ్ము తల్లే. నమస్కారం అండి. వారిని అవ్వా సోది చెప్పి సంసారాలు నాశనం చేస్తున్నావదే, తమరు బయలుదేరండి. హలో, ఏటి పైవాడు అనగానే ఏదో తమరునే పిలిచినట్టు సక్క సక్క సక్కన వచ్చేసరికి కిందకి సొంగగార్చుకుంటూ ఏదో పోజు నువ్వును. రే నాకు గనక కాలిందంటే నేను డైరెక్ట్ గా పై పంపించేస్తాను, వెళ్ళిపో. ఏటి మేడంలో, ఏటి తమరిద్దరు ఇంకా ట్యాంకు పట్టు దగ్గర అలాగా అట్టా నించున్నారు, లోపలికెళ్ళండి. ఎలాండి వదిలేసావేంటి? మరి పట్టుకుంటే మా అయ్యగారు అవుట్ అయిపోతారు కదండి. ఏడ్చినట్టు ఉంది సోమభక్తి. చెమ్మా నువ్వు వెళ్ళి ఆడలేకపోయావా? ఇంట్రెస్ట్ లేదక్క. సావిత్రి ఈ కప్పులు కడిగి పట్టరా. పింకీ ఇది లౌస్ పాటికిరా, ముత్తిస్తా. బాలు ఇప్పుడు వస్తాను సార్, అర్జెంట్ సార్, సారీ సార్. తెలియదు సార్.
ఏమిటి? అవుట్డోర్ల మంచి మూడ్ లోకి వచ్చావు. ఆ లెటర్ మీరేగా రాసింది? మీరు రాత్రేనే కదా నేను వచ్చింది. అమ్మగారు చూస్తే ఏమనుకుంటారు? కుర్రాళ్ళు ముచ్చట పడుతున్నారు అనుకుంటారు. కాదు, పిచ్చెక్కింది అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? నాకు పిచ్చెక్కితేగా లెటర్స్ మర్చిపోవడానికి. దీన్ని ప్రేమ పిచ్చి అంటారులే. బాగా ముదిరిపోయింది. అంత పిచ్చున్న దానికి తాలిబొట్ నా చేతికి వాళ్ళు గాని ఈ లెటర్లు రాయటం ఏంటి? నేను ఆ లెటర్ రాయలేదు. అబ్బా, మీరే రాశారండి. ఇస్తే ఏమంటావు? ఒక్కసారి జీవు అనిపించే అంటాను. ఈరోజు ఇదేం భయ్యా, ఎస్ఐ సత్యమూర్తికి సైంటిస్టులను కిడ్నాప్ చేసిన ముఠాకి సంబంధం ఉందంటావు? అవును సార్. ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి సార్. చూసుడు కాదు, ఇటువంటి దేశద్రోహుల్ని చీర పురుగులే కేరి పారేయాలి. ఎస్ సార్, మీ కోఆపరేషన్ ఉంటే వాళ్ళంతా తెలుస్తాను. నువ్వేం కావాలని చెయ్యి, నీకు ఫుల్ పవర్ ఇస్తున్నా. మనకి దేశభక్తి, దేశభక్తి ముఖ్యం. థ్యాంక్ యూ సార్. హలో అలెగ్జాండర్ అన్న, మన ప్లానింగ్ కి ఓపెనింగ్ లానే బొక్కబడ్డది. ఎస్పీ రజిత్ కుమార్ కూపి లాగిండు. ఎస్ఐ సత్యమూర్తి గారి మీద నా పలకాయంత ఫైల్ తీసుకొచ్చి ముఖాన కొట్టిండు. వాడు మన దారికి రాడా? రామ రామ, ఆయనకు ఒక్క మంచి బుద్ధి లేదన్నా. 100% దేశభక్తుడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మమ్మల్ని కోర్టుకి ఇడుస్తావుబే, ఈ అలెగ్జాండర్ దారికి ఎవడడ్డొచ్చిన వాడికి ఇదే తీర్పు చెప్తాను. ఉండే బండ చేసుకొచ్చి వెళ్ళమ్మ. రఘురామ్ ఇంత జల్దే పోతాడని నేను కూడా ఊహించలే. గా అమరజ్యోతి అకాల మరణం నీకే కాదు, దేశానికే తీరని లోటు. గిట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ని నా రాజకీయ చరిత్ర చూడలే. మన దేశంలో గాంధీ మహాత్ముని చంపినరు, అవినీతిని చంపలే. దేశకి నేత ఇందిరామ్మని చంపినరు కానీ అన్యాయాన్ని చంపలే. రాజీవుని చంపినరు కానీ అక్రమాలను చంపలే. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని చంపలేకి నేను పదవులకు వచ్చిన సంధి ఆలోచిస్తున్నా. కరాము నాకు ఆడగనవడలే. అందుకే ఈ దినం నేను ఒక ఒట్టు పెట్టుకుంటా అన్న. దుర్మార్గాన్ని బయట పెట్టి తోలు ఒలవనీకి కమిషన్లు వేయించులు ఒక్కటే మార్గం అని డిసైడ్ చేస్తున్నా. ఎందుకు, ఎందుకు సార్ మీ కమిషన్లు? జరుగుతున్న ఘోరాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, అధికారం ముసుగులో మీరు చేసే అన్యాయాల్ని కప్పిపుచ్చుకోవడానికి పనికొస్తాయి మీ కమిషన్లు. కట్టు బొట్టుకు దూరమైన ఈ ఆడకూతురు ఆవేదనను తీర్చగలవా మీ కమిషన్లు? కన్న తండ్రి చేతుల్లో ఆయు భారత నిర్మాత కావలసిన ఈ పశుహృదయంలో ఏర్పడ్డ గాయాల్ని మన్పగలవా మీ కమిషన్లు? మీ అధికార ద్రోహం తీర్చుకోవడానికి రంగురంగుల కరెన్సీల్లో గుండాయుధాన్ని వెదజల్లుతుంటే సిన్సియార్టీ చితిమంటల్లో కాక అవినీతి గుండెల్లో ఎందుకు మండుతుంది? శివాజీ కంట్రోల్ చేశారు. ఇలాంటి వాళ్ళ ముసల కన్నీరు మా గుండెల్లో చిచ్చు రేపుతుంటే ఎలా కంట్రోల్ చేసుకోమంటారు సార్? ఇలాంటి స్వార్థపరుల అధికార దాహం మా బతుకుల్లో కన్నీరే ప్రవహిస్తుంటే దానికి ఎలా అడ్డుకట్ట వేయమంటారు సార్? ఎవరి యువ సింహం? బ్రిగేడియర్ శివాజీ సార్. అచ్చా, గట్ల చెప్పు. పంజాబ్ టెర్రరిజాన్ని పంజాగొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఈ సింగమేనన్న మాట. చూడు శివాజీ, నీ మాటలు తూటాలు లెక్క వేలుతున్నాయి. నాకు చాలా ఖుషీగా ఉన్నది. కానీ గుర్రాన్ని గాడేను ఒక తాన కట్టేసినవు.
గది మంచిగాలే. ఊటాలు వేళ్ళకి ఇది బాటర్ కాదు, గాడి స్థాన కట్టేనికి నేను పాకిస్తానీ కాదు, హిందుస్థానీ. మనం మనం భాయ్ భాయ్ చలో హాత్ మిలా. జై జవాన్ కదా, హై స్పీడ్ ఉంటుంది. ఏంటిరా ఏమైందిరా, గాడి లేకుండా అట్టే వెళ్తున్నావు? తెలీదు. ఏంటి ఎందుకు వెళ్తున్నావో తెలీదా? ఇంద్ర ఆ కొంపలు మునిగినట్టు అట్టే ఎడుతున్నావు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, ఇంకాసేపట్లో కంప కూలిపోద్ది. ఎవరిదిరా, నీ మామరా? కాదు, నీదే. ఇక్కడే ఎక్కడో బాంబు పెట్టి మర్చిపోయా. పరిగెత్తుండ్రి. నీ కంటికి నేను ఎలుగుబంటి లెక్క కనిపిస్తున్నా అంటే ఆ బాంబే మన తిరుపతిలాంటి అనుకున్నావు? ఎక్కడ పడతాడు ఎక్కడ పడతాడు పెట్టి మర్చిపోరు. ఏనే మీరు అడిగిన శివాజీ, మన చీఫ్ మినిస్టర్ శివారెడ్డి గారు నిన్ను ఎందుకు పిలిపించావో తెలుసా? తెలుసు సార్, పతనమైపోతున్న అవినీతి రాజకీయాలని వేలెత్తి చూపించానని నన్ను పిలిపించారు. అస్తవ్యస్తంగా ఉన్న పోలీసు వ్యవస్థను విమర్శించినందుకు నన్ను పిలిపించారు. వృత్తినే దైవంగా భావించే అధికారుల్ని అణగదొక్కే రాజకీయాలని ప్రశ్నించినందుకు నన్ను పిలిపించారు. కూల్ డౌన్ శివాజీ. సారీ సార్, ఈ దేశంలో టెర్రరిస్టులు, నక్సలైట్లు, స్మగ్లర్లు, గూండాలు ఇలా ఎందరి చేతుల్లోనూ బలైపోతున్న పోలీసు కుటుంబాల కన్నీరు చూసి ఆవేదన పడుతున్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఇదిగో నా రాజీనామా. ఏందే నేను పిలవనప్పింది ఎందుకు? నీ రాజీనామా తీసుకోవడానికి కాదు, నేను స్పెషల్ ఆఫీసర్ కట్టుకుపోదాను కదా. స్పెషల్ ఆఫీసరా? అవును, మన దేశంలో సైంటిస్టులు కిడ్నాప్ చేసిండ్లా, పోలీసులు రాజకీయం పతనం అయిపోతుండలా, దాన్ని బాగు చేయడానికి నీలాంటి ధైర్య సాహసాలు ఉన్న మిలిటరీ వాడు రాబడలే. ఏందయ్యో ఏంది ఆలోచిస్తున్నా, ఇదిగో పైన ఆర్డర్ కూడా తెచ్చిన. ఎందరో త్యాగమూర్తుల రక్తంతో పునీతమైన నా మాతృభూమి రక్షణ కోసం నా ఆఖరి రక్త బొట్టును కూడా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను. తన ఊపిరిగా ఉజ్వల భవితకు పునాదిగా దురాక్రమణపై పరాక్రమిస్తూ ధరిత్రిపై ఒక చరిత్ర కలిగిన భారత సింహం, భారత సింహం, ఇది భారత సింహం. అడుగే విడుదై అడుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తులు పిండే భారత సింహం, భారత సింహం, భారత సింహం, ఇది భారత సింహం. అగ్నిహోత్రమై ఇటు చూస్తే ఉగ్రవాదమై నలు దిక్కుల స్వార్థపరత్వం నరకాసుల పాలన చేస్తే ప్రతిఘట
ప్రకటనై పరాక్రమిస్తూ రణగణమై ప్రతిధ్వనిస్తూ రాజీవుని రక్త తర్పణం ప్రతి మనిషిని ప్రశ్నిస్తుంటే జ్వాలాముఖి దాబా నలమై కాలానికి హాలాహలమై ఉరుకుటాడులా భగత్ సింగ్ లా మే వస్తుంది అఖిలాంధ తేజమే తెస్తుంది భారత సింహం అడుగే పిడుగై అడుగే ఒరుమై ఆశక్తులు గుండెల నెత్తులు పిండే భారత సింహం భారత సింహం భారత సింహం ఇది భారత సింహం ధైర్యానికి పీఠం కట్టి ధర్మానికి మకుటం పెట్టి నిర్మించిన నా దేశంపై ఎవడైనా కీడు తలిస్తే పరశక్తుల ప్రేవులు తీసి తులకత్తికి హారం చేసి ఉడుకెత్తిన విప్లవ శంఖం పూరించిన ధీరోత్తముడై శిల్పితాడులా చెలుగుతాడురా తాండ్ర పాపడై అందుకోసమే వస్తుంది అఖిలాంధ్ర తేజమే తెస్తుంది భారత సింహం అడుగే విడుగై అడుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తురు పిండే భారత సింహం భారత సింహం భారత సింహం ఇది భారత సింహం భారత సింహం భారత సింహం ఇది భారత సింహం అతి చిన్న వయసులో మహావీర చక్ర పొందిన తొలియాంధ్రుడు శ్రీ శివాజీరావు గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన ఈ యోధుడు 1990 ఉత్తర స్థాన యుద్ధంలో శత్రు స్థావరాలపైకి దూసుకు వెళ్లి వాళ్ళను మట్టుబెట్టాడు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం ఎలా కనిపిస్తున్నాను? నేను ఇక్కడికి వచ్చింది వాడి సాహసాలు చూడడానికి కాదు, వాడి మొహం చూడడానికి. ఒకసారి యుద్ధం జరిగాక ఈ జవాన్లు యుద్ధం చేసినా చేయకపోయినా ప్రభుత్వం వీళ్ళకి సరదాగా వీరచక్ర పరమవీరచక్ర బిరుదులు ఇస్తారు. వీడి మరఫిరంగులు తుపాకీ గుండెలు నన్నేం చేస్తాయి? ఈ అలెగ్జాండర్ కత్తి పట్టాడంటే వాడు బ్రిగేడియర్ శివాజీ అయినా ఛత్రపతి శివాజీ అయినా తల తెగిపోవాల్సిందే. శివాజీ అంటే వీడేనా? అలా భయపడతావెందుకు? వీడేమన్నా పుల సింహమా? పంజా దెబ్బ రుచి చూసిన వాడికి పిరిగితనం ఉండటం సహజం అలెగ్జాండర్. అలాగా ఈ స్థావరం నీకు నరకం అవుతుందని తెలియకొచ్చావు. రై ఖబర్దార్, ఒక్కసారి అటు చూడు. సింహ
సింహాన్ని పట్టడానికి వల పనికి రాదురా ఫూల్. నీ కత్తులకి తుపాకులకి బెదిరిపోవటానికి నేను పిల్లిని కాను. భారతదేశపు సార్వభౌమాధికారానికి చిహ్నమైన భారత సింహాన్ని, అసత్యానికి కొమ్ము కాచే నీ పేరు సత్యమూర్తి, ధర్మాన్ని కాపాడటానికి నిప్పులు చెరిగే ఈ నక్షత్రాలు, నీలాంటి అవినీతి పరుడు భుజం మీదుంటే కాంతి విహీనమై వెలవెలపోతాయిరా. పట్టానికి రక్షణ కవచమైన ఈ కాకి బట్టలు, నీలాంటి వాడి ఒంటి మీదుంటే ధర్మదేవత నగ్నంగా నడిపతారులో నడుస్తుందిరా. ఈ కాకి బట్టలు వేసే ముందు నువ్వేమని ప్రమాణం చేశావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. మేమంతా న్యాయంగాను ధర్మంగాను చట్టానికి మరియు దేశానికి రక్షణ కల్పిస్తామని ప్రమాణం చేస్తున్నాం. అవినీతికి అన్యాయానికి ప్రతిరూపమైన నీలాంటి పోలీస్ ఆఫీసర్ని శిక్షించి పోలీసు డిపార్ట్మెంట్ ని కడిగేస్తాను. నమస్కారం అండి కుమారస్వామి గారు. తమకి అంత న్యాయం జరిగిపోయిందండి. ఇప్పుడు ఆ శివయ్య గారికి తమరు కొడుకే, ఆ గణపతి గారు కొడుకే కదా. ఆ గణపతి గారేమో ఆయన్ని కాకాపట్టేసి ఆయన చుట్టూ ఒక రౌండ్ వేసేసి దేవతలకు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇది సాలన్నట్టు మీ నాన్నగారేమో ఆయన్ని ఓళ్ళో కూడా కూకబెట్టుకున్నాడు. మరి తమరిని ఎస్కార్ట్ పోలీసు వాళ్ళగా నిలబెట్టేశారు. నారాయణ, ఎవడి ధూర్తుడు ఆదిదేవుళ్ల మధ్య అగ్గి పెడుతున్నాడు. పచ్చపాతం దేవుళ్ళ మధ్య కూడా పచ్చపాతమే దింగి సికిడి మానవా. హాయ్ నారాయణ, ఆపు నీ వాచారత్వం. నీ విపరీత వ్యాఖ్యానాలతో దేవుళ్ళ మధ్య చిచ్చు పెడుతున్నావు. అది సరేగానే ఇంతకీ తమరెవరు స్వామి? నారాయణ, నారదుండి. నారదుడివా? మరి నాలాగా ఉన్నారేంది? నారాయణ, నీలా నేను ఉండటం ఏమిటి? నేను జన్మించి ఎన్నో యుగాలై అప్రాచ్యుడా. నువ్వు నా నక్షత్రంలో జన్మించి జనుల చేత నన్ను దూషింపజేస్తున్నావు. ఓసోస్ అంటే అల్లోభద్ర టైప్ అన్న మాట. మూర్ఖుడా, ఆపు నీ అధిక ప్రసంగం. ఈ నీచ కార్యాలు మానకపోతే చిక్కుల్లో పడతావు. తస్మాత్ జాగ్రత్త. మానేత్త, మరి నాకేట్ లాభం? గురు, ఇది అసలైందేనా? దీని యాలి ఎంత ఉన్నదే? నారాయణ, ఇతని వైఖరి పరికిస్తుంటే కొద్దిసేపట్లో నన్నే విక్రయించేలా ఉన్నాడు. హలో, తమరికిస్తుంది ఏలవేయిలా? అట్టాగే నిన్ను నేను ఏలవేత్త. భలే మంచి సౌక బేరమో. చంపేశావు నన్ను? చంపావు కదరా నారాయణ. కేజీ నారాయణ, కేజీ అబ్రకం. కేజీ నారాయణ ఏమిటా నీ పిచ్చివాగుడు? నన్ను అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోతాను. కేజీ పిచ్చివాగుడు, కేజీ కేజీ మర్చిపోయాను అనుకున్నావా? కేజీ క్యారెట్, కేజీ పిచ్చివాగుడు, కేజీ క్యారెట్. ఆపు నీ అధిక ప్రసంగం. వృద్ధుని ఏదైనా మద్యం సేవించావా? లేదు. కేజీ మద్యం, కేజీ సంజీవని. సంజీవన? సంజీవని ఏమిటి మనవా? నాకు వరలేదనుకున్నావా? సంజీవని, సంజీవని తయారు చేయడానికి ఈ సామాన్లు. మావయ్య నన్ను వెళ్ళొద్దన్నా తెస్తానని వచ్చేసా. మీ మామగారు సంజీవని చేయిస్తున్నారా? సైంటిస్ట్ ని బంధించి సీక్రెట్ గా చేయిస్తున్నారు. అది తాగితే ఆకలుండదు, చావుండదు. అది నేను కూడా తాగుతా. అవును, ఇంతకీ నేనేం కొనాలి? కేజీ గరళము, కేజీ గాడిద గుడ్డు. థ్యాంక్స్. కేజీ గరళము, కేజీ గాడిద గుడ్డు. అవురా, ఏమి ఈ మానవులు అమృతంతో సమానమైన సంజీవనిని తయారు చేయిస్తున్నారా? అదే జరిగితే ఎంతటి ప్రళయము నారాయణ. ముప్ప అష్టదిక్పాలకుండా సకల దేవాధినాథుండా స్వర్గలోక పరిపాలకుండా ఇంద్రుండా మహేంద్రుండా మాకు ముప్ప. నూటికి నూరు పాళ్ళు ముప్పే మహేంద్ర. అసలు విషయం చెబుతాను, ఆలకించండి. భూలోకమున మానవుల తెలివితేటలు నానాటికి పెరిగిపోతున్నది. వారు సంజీవని అనే ఓ దివ్యౌషధాన్ని మనకు పోటీగా తయారు చేసుకుంటున్నారు. నారాయణ, రేపో మాపో వారు ఆ సంజీవనిని సేవించి చావును జయించడం తథ్యం. ఆ తరువాత నేరుగా దేవలోకానికి వచ్చి నిన్ను పదవీ భ్రష్టుని చేయటం అంతకంటే తథ్యం. నారద, సకల దేవాధినాథుడైన ఈ మహేంద్రుడి వజ్రాయుధ ముందు ఆ తుచ్చ మానవులెంత, వారి ప్రయోగములెంత? మహేంద్ర, పొరబడుచున్నావు. వజ్రాయుధము కన్నా ప్రమాదకరమైన అణ్వాయుధము మానవులకడ ఉన్నది. వారిని బుద్ధితో జయించవలయనే కాని బలముతో కాదు మహేంద్ర. నారద మునీంద్రుడు వారు చెప్పిన మాట నిజమే మహేంద్ర. అమృతం మనకి దక్కబట్టే అసురుడు మన చేతిలో మరణించారు. నరుడు సంజీవిని తయారు చేయగలిగితే మరణాన్ని జయిస్తారు, అమరులవుతారు, అమరలోకానికి ఆపద చేస్తారు. వారు చెప్పింది ముమ్మాటికి వాస్తవం మహేంద్ర. నారద, ఇంద్రజాల మహేంద్ర జాలేదో నడుపుగల మహేంద్రుడను వాళ్ళలా సంజీవిని తయారు చేయకుండా నిరోధించలేదా?
ప్రయత్నం చేస్తే తప్పే ఉంది మహేంద్ర, సాధ్యమైతే మంచిదే. నేను పోయి వచ్చేదా నారాయణ. ఆగు నారద, తెలివిగా అగ్ని ముట్టించినావు, ఏమీ తెలియనట్టు వస్తానని వెళుతున్నావు. అలా కుదరదు, నీవు కూడా మాతో పాటు భూలోకమునకు రావలే, ఆ నరాధములో దాడ తెలుపవాలి. అవశ్యము, అమరేంద్రుల వారి అభిష్టమే నాయభిష్టమును. చెక్కడయ్యా మీ బాసు ఏవైందమ్మా? పచ్చడైంది. ఏంటి? బతికయ్యా? నీ బతుకేవైందమ్మా? ఈడొచ్చిన ఆడపిల్లని తోడు లేకపోతే పెరుగులవుతాను. అవును పాపం, ఎట్టా అవుతారు? మజ్జిగేస్తా అవుతాను. అవు, దేశాన్ని కాపాడే పెద్ద మహావీరుడు గన్ను పట్టుకుంటే శత్రువులు గడగడలు ఆడిపోతారంటారు. చిన్న పసుపు తాడు పట్టుకోవడానికి గజాసలు ఆడిపోతున్నాడు. అదేమన్నా పుల్ల, నువ్వు చెప్పు. కాదే, కాదు కదా, దుకదా, మరి ఆలస్యం దేనికి చెప్పు. నిజమే, వలపు ఉట్టుకెక్కేసింది. వయసా అడవి కాచిన వెన్నలేకపోతుంది. ఆరు బయట నులక మంచం మీద నేను మీ బ్రిగేడియర్ ఊసలాడుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? నులక మంచం పటక్కమంటుంది, కొన్నమావు దిక్కేస్తుంది, ఆకాశం ఎర్రబడుతుంది. అయిపోయి ఎన్నో విషయాలు మాతో చెప్పించేసుకుంటాం. ఈ విషయం కనుక మా గురువుకి తెలిసిందంటే మా జీవితాలే నులక మంచాలు అయిపోతాయి. నమస్కారం సార్. నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? పిచ్చి పిచ్చిగా అల్లరి చేసావంటే నిన్ను సంకెళ్ళేస్తావా? వేసాయి హాయిగా ఎప్పుడు ఎదురుగా ఉండిపోతాను. కొన్ని మూడు ముళ్ళు వేసాయి. ఆఫీస్ రాకుండా చక్కని ఇంట్లో సెటిల్ అయిపోతాను. నేనేదో నిన్ను కొరుకుతున్నట్టు ఎందుకంత కంగారు? చూసావా, ఇప్పుడు నేను ఇన్ఫార్మర్ అన్న అనుమానం ఎవ్వరికి రాదు. ఇలాంటి వార్తల్లోని ముఖ్య అంశాలు, అలెగ్జాండర్ అంచర్లు బ్రిగేడియర్ శివాజీని చంపడానికి పెద్ద పథకం తయారు చేస్తున్నట్టు ఈ విలేకరి భోగట్ట. ఈ పథకానికి కావలసిన బాంబులు తదితర మారణాయుధాల్ని సిటీ ఔట్స్కట్స్ లో తయారు చేస్తున్నట్టు మా రిపోర్టర్ తెలియజేస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ఇది ఆంధ్ర ఈ స్పెషల్ కడప బాంబన, ఇది పేలింతాన పచ్చగడ్డి కూడా మల్వత్. ఏ బస్ నహీ హోతా హై రే బేవకూఫ్, గా బ్రిగేడియర్ శివాజీని భూమిలో పాతేయనికి పవర్ దాలద్బే. వాడు మంచి పవర్ గున్నాడు, వాణ్ణి కతం చేయనికి వారి కంటే మంచి పవర్ ఉండాలే బాంబు. ఆ గది చూపించు, దిఖా దిఖా ఓ దిఖా. అది గట్ల చెప్పనా, అప్పుడైతే ఈ బాంబే కరెక్ట్. జరా దీని పవర్ చూడు. సింహాన్ని, భారత సింహాన్ని, తల మీద మూడు సింహాలని, గుండెల మీద మూడు రంగుల జెండాని ప్రతిష్ఠించుకుని మంచు కొండల్లో నిలబడి అహర్నిశలు ఈ దేశాన్ని కాపాడే వీర జవాన్నిరా. ఓ గ్రేట్ బ్రిగేడియర్ శివాజీవి. నేనే బ్రిగేడియర్ శివాజీని. బాంబుల సంస్కృతితో భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్న మీలాంటి దేశ ద్రోహుల్ని చీల్చి చెండాడటానికి వచ్చిన వీర శివాజీని. దిఖో బ్రిగేడియర్ సాహెబ్, ఇది నీ సరిహద్దు కాదు. ఈడ నిన్ను కాటి కంపెనీకి పద్దు పెట్టినా, కాలు కదిపిన వనుకు కిందున్న మందుకుంటూ వెళ్తాయిగా, తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా? మూడేదవుతావు, ఆ జర చూస్తావా? దిఖో
భిక్షపతి, ఈ అలెగ్జాండర్ నీకు వెధవలా కనిపిస్తున్నాడరా? ఫోన్ల కట్ట ఎట్లా కనిపిస్తావు తమ్మి? డోర్మే, చెప్పేది విను. ఆ శివాజీ గాడు అరెస్ట్ చేసిన మన బాంబుల రెడ్డి కోసం నేను అన్ని పోలీస్ స్టేషన్లు గాలించాను. వాడెక్కడా దొరకలేదు. వాడు నోరిప్పితే నీ రాజీనామా కక్కిస్తాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. తెల్లవారేలోగా వాడు నా ముందుండాలి. రాజీనామా గింతదానికి రాజీనామా రాదు ఉంటా? ఏం మినిస్టర్ బతుకోబోయా? ఎలక్షన్లు వస్తే ఓట్లు వేసుకోవడానికి భయపడాలి, పవన్లోకి వస్తే గుండాలకు భయపడాలి. హలో సార్, మినిస్టర్ గారు వచ్చారు, మీతో మాట్లాడాలంటున్నారు. ఈ రోజు ఆయన అపాయింట్మెంట్ ఉందా? లేదు సార్. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పు. మిస్సెస్ బాబు ఖాన్ లోపల పంపించు. ఏందిరా, ఓ మినిస్టర్ ఒక మామూలు ఆఫీసర్ని కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదంటావు? అసలు ఏమనుకుంటున్నాడు మీ ఆఫీసర్? ఒకసారి మీ ఆఫీసర్ని బయటకు పోయి ఇలా అటు ఇటు పైసలు చేసి పారేస్తా? ఒంటి మీద ఖద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళంతా గాంధీ మహాత్ములు అయిపోరు మంత్రి గారు. ఇదేందా ఇట్లా మాట్లాడుతున్నావు? నేను దేశానికి స్వతంత్రం వచ్చిన రెండో రోజు పోయి జైల్లో ఊకున్నా. తెల్లోడు దేశానది 40 ఏళ్ళైనా నేను ఇంకా దిర్తనే ఉన్నా. ఖద్దరు బట్టలు కట్టుకుని సత్యాగ్రహాలు చేసిన, గాంధీ ఫోటో పెట్టుకుని బంధువులు చేసిన, ఇవన్నీ మంత్రులు చేసే పనులు కావా? జనంలో నా ఫాలోయింగ్ సంగతి ఇంకా నీకు తెలవనట్టున్నది. మనం చేతులు ఊపితే చప్పట్లు పడతాయి, నోరిప్పితే ఓట్లు పడతాయి. ఆ ప్రజలకే కడుపు మండితే నీలాంటి వాళ్ళ తలలన్నీ తెగి పడతాయి. ఈ మనిషి సమజేగాడేందే? ఇగో శివాజీ, నేను హోమ్ మినిస్టర్ని, నువ్వు మామూలు ఆఫీసర్ని. నేను చెప్పింది చప్పట్లు కొట్టాలి, నేను చేయమన్నది చేసి ప్రమోషన్లు కొట్టాలి. కథం సారీ, మీరు చెప్పినట్టు చేయడానికి నేను మీ సర్వెంట్ని కాను. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ని. నా అధికారం మీ పరిధిని మించి ఉంటుంది. మీరు రండమ్మా. హలో, గుడ్ మార్నింగ్ సార్. కంట్రీ ఇస్ ఇన్ డేంజర్ సార్. పోలీస్ అండ్ పొలిటికల్ స్టేటస్ పూర్తిగా పతనావస్థలో ఉంది. మొత్తం దేశం ప్రమాదంలో ఉందన్న అనుమానం సార్. నో సార్, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే అసలు వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళని పట్టుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి సార్. నన్ను క్షమించి ఇప్పటికైనా వదిలిపెట్టండి సార్. నిన్ను వదలటం కాదురా, నీ వెనక ఉన్న ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేస్తాను. నాన్నని చంపిన వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళా? వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారా? ఏమిటి బాబు? నువ్వు మాకు దూరం అయిపోతావు బాబాయ్. ఇంకి ఏమిటి ఆ మాటలు? నువ్వు మాకు దూరం అయిపోతావని అమ్మ ఎప్పుడు భయపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. నా గురించి విచారించకొద్దునే, నాకేమీ కాదు, నన్నెవరూ ఏమీ చేయలేరు. మాతృదేశ సంరక్షణ కోసం నన్ను మిలిటరీలో చేర్చిన నా అన్నయ్య స్ఫూర్తి నాలో ఇంకా చావలేదు. ఆ దేశద్రోహుల ఆట కట్టించి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. మహేంద్ర, బలవంతాన భూలోకానికి తీసుకువెళుతున్నావు, ఏ ఆపద రాదు కదా. మాతో వస్తే నీకు ఆపద? తమతో కనుకనే భయం. కాంతను చూస్తే ఆశాంతం మర్చిపోయే సరసమూర్తులు మీరు. ఏ సమయంలో ఏ ముప్పు తెస్తారో అని భయం. అంత తొండరి కడులే ఈ మహేంద్రుడు నారదా. అవునో కాదో, తమ శరీరం మీద ఉన్న 1000 కళ్ళే సాక్ష్యం. ఏంటి కొడతారా? ఈడేనండి ఆడేనండి. ఇడ ఈడికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేయాలండి. ముందు కోసేయండి చెప్తాను. నేను రెడీ. నాకు ఆపరేషన్ అండి, నాకు అసలే పిల్లలు పుట్టక నేను చూస్తుంటారు. అప్పుడు మాకు ఆపరేషన్ ఫిట్టింగ్ పెట్టావు కదా. అందుకని ప్రతీకారం దెబ్బకు దెబ్బ. నేను రెడీ, నా కత్తి రెడీ. నేను సిక్కుల్లో పడ్డాను నారదయ్యా, నువ్వే నాకు దిక్కు. అయ్యో, వాళ్ళు ఎర్ర త్రికోణం వేసుకొచ్చేస్తున్నారు, ఎట్టాగైనా సరే నువ్వే నన్ను కాపాడాలా, నీ కాళ్ళకు మొక్కుతా. నారాయణ, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మానవ నైజం. వాడెవడు నీవలేనున్నాడు. మాదే రావుడు దేవుడు టైపులండి. కానే కాదు, దేవుడు నీచుడు టైపు. ఇదిగో కిరణ్ సరే, నువ్వైనా నన్ను కాపాడు. వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చేసారంటే నన్ను కుక్క పిల్లగా లాక్కెళ్ళిపోతారు. అటులనే నువ్వు కుక్కవై పారిపో. ఆ
మాయదారు కుక్క వద్ద నుంచి ఇక్కడ దొరుకుతుంది. కుక్కనాడుతుంటే అట్టా చూస్తానంటే అదేంటనే అక్క, జన్మ జన్మల సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది, ఇంతకుముందు పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఓసారి ఇలా వస్తారా? పైకి నీళ్ళు రావడం లేదు. నువ్వు ఉండవే, నేను వెళ్తాను. ఇంకెంటి బిడ్డ పుడతాడు పై వాడి దైవన్న. అమ్మ నా చెవు, ఎప్పుడు అక్కడేనా నీ గురి? కాస్త కన్నపిల్ల గుండెల్ని గురి చూసి కొట్టరాదు? తట్టుకోలేవులే. అయినా ఇదేమన్నా మత్స్యంత్రం ఆ గురి చూసుకోటానికి? ఎందుకు కాదు, నేను స్వయంవరం ప్రకటిస్తే పడుచు పిల్లాడి నుంచి వయసు మళ్ళీ నోడు దాకా లొట్టలేసుకుంటూ నా వెంట పడతారు. ఇదిగో నిన్ను చూస్తుంటే అదోలా ఉంది, ఒక్కసారి జివ్వు అనిపించవు. అదిగో ఆ కరెంట్ తీగను పట్టుకో, జివ్వేం కర్మ కెవ్వుమని ఒకేసారి టపా కూడా కట్టాలి. అయ్యో ఏంటయ్యా, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోవట్లేదు. అవునులే, ఎందుకు అనుకుంటావు? రైతర్ కి పెన్ను, మిలిటరీ వాడికి గన్ను, సవతి పిల్లలు కదా. ఒక్కసారి ఆ గన్ను మీద చేయి తీసి ఈ కన్ను మీద వేయమగడా, చివ్వును లాగేసి కెవ్వును AK-47 గల్లా పేలిపోతాను. నువ్వు పేల్తావు సరే, ఈ కన్ను మీద చేయి వేయటానికి నాకు లైసెన్స్ లేదు. లైసెన్స్ ఉంటే చాలు, లైసెన్స్ అదే వస్తుంది. కాకినాడ పిల్లగాడు చాకు లాంటి పనివాడు, రాజమండ్రి మా ఊరు, రాసలీలా నా పేరు. తలాంగు చుక్క, జిలేబీ ముక్క, బుక్కలేము దాడను, పిలుకులాడే చలాకి వయసు ఓపికెంతో చూడన. అంతదాకా వచ్చాక ఆ చంకనెక్కి ఆడన. కాకినాడ పిల్లగాడు చాకు లాంటి పనివాడు, రాజమండ్రి మా ఊరు, రాసలీల నా పేరు. తడుకు ఎన్నెలతో కళ్ళై నలుగుతుంటే, గుండెల్లో చిలిపి కోకిలు గూవల్లా ఉలిక్కి పడుతుంటే, కన్నార్లోని ఒళ్ళోనే తుళ్ళి ఆడేనా. కాకినాడ పిల్లగాడు చాకు లాంటి పనివాడు, రాజమండ్రి మా ఊరు, రాసలీలా నా పేరు. కాకినాడ పిల్లగాడు చాకు లాంటి పనివాడు, రాజమండ్రి మా ఊరు, రాసలీల నా పేరు.
చుక్క జిలేబి ముక్క బుక్కలేను తాడనా కిలుకులాడే చల్లాకి వయసు ఓపికెంతో చూడనా అంత దాకా వచ్చాక ఆ తంకనెక్కి ఆడనా కాకినాడ పిలగాడు చాకు లాంటి పనివాడు రాజమందిరి నా ఊరు రాసలిలా నా పేరు ఇప్పుడు ఎందుకు సమజ్ అయితే నీకు వాడు నన్ను నా బలగాన్ని నాశనం చేసిన తర్వాత ఎప్పట్లో నువ్వు బస్టాండ్ లో జరా ధర్మం చేయండి అని ముష్టెత్తుకుంటూ చూడు అప్పుడు సమజ్ అవుతుంది. అరే చెత్త కుండీల వాడవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతారు మనకేమి మిగులుతే తూ అరే కష్టం వస్తుండు మీరా జూతా హే జపానీ పట్లోని హిందుస్థానీ సర్పే బాబా కళ్యాణ్ కబోలిన బాబా 2 రూపాయలు ధర్మం చేయండి బాబా. ఇప్పటిదాకా హాయిగా పాటలు పాడుకున్నావు ఇంతలోనే గుడ్డాడు అయిపోయావా? అరే పైసలేస్తే లేకపోతే డీటెయిల్స్ నీ కింద చల్ పాత కథలు ఇప్పుడు ఎందుకు తమ్మి నీకేం కావాలి చెప్పు నా ఫుల్ పవర్స్ ఉపయోగిస్తా. నీ పవర్ తో నాకు పని లేదు వాడిని ఎక్కడికి పంపాలో అక్కడికి నేనే పంపుతాను. హలో చిన్న బ్యాచ్ ను వదిలిపెట్టు. అలాగే సార్. ఇప్పుడు ఎవరిని? సభికులకు అభివాదం. ఈనాడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. చట్ట పరిరక్షణకై ఎందరో వీర జవానులు ప్రాణత్యాగం చేశారు. ఈనాటి ఈ కార్యక్రమం మన మంత్రివర్యులు శ్రీ ఎంగిలాకుల భిక్షపతి గారి చేతుల మీదుగా జరగడం ఓ విశేషం. అంతేకాకుండా అమరవీరుల స్మృత్యర్థం జ్యోతిని ఈ దేశం గర్వించదగ్గ మహావీరుడు శౌర్యచక్ర అవార్డు గ్రహీత బ్రిగేడియర్ శివాజీ తన చేతుల మీదుగా వెలిగించడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. అధికారం మీ చేతిలో ఉంది కదా జనాలు పిట్టలు కాసేపు కల్పిస్తావు నా ముంగట్టే నువ్వు చేసావు అంటే నేను ఫైన్ అయ్యేముంది నీ తొందరపాటికి అన్ని బాణాలు బలైపోయి పోలీసులు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇంకెవరు చెప్తారు? ఈ శివాజీ చెప్పాలి, అది కోర్టులో చెప్పాలి. యువర్ ఆనర్, శివాజీ అనబడే ఈ ముద్దాయి పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవ సభలో అకారణంగా ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వటం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తుపాకీ గుళ్లకు బలైపోయి ఈ మారణ హోమానికి కారకుడైన బ్రిగేడియర్ శివాజీని దోషిగా నిరూపించడానికి కొంతమంది ప్రత్యక్ష సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. Yes, granted. నమస్తే సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తా, అబద్ధం చెప్పనే చెప్ప. అంత మీటింగ్ లో కూర్చున్నాం సార్, జట్ను వచ్చిండు, గన్ తీసి టప టప టపగాలు చేసిండు, ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేసిండు సార్. ఈమే పత్రికల్లో అవినీతిని తూర్పారబట్టి తన కలంతో ఎన్నో సంచలనాలను సృష్టించిన జర్నలిస్ట్ అర్ణున్ ఈ కేసులో ఆఖరి సాక్షిగా ప్రవేశపెడుతున్నాను. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పను. స్మారక సభలో విచక్షణారహితంగా కాల్పులు జరగడానికి కారకుడు శివాజీ, ఎంతో మంది ప్రాణాలు బలి కావడానికి కారకుడు శివాజీ, హుతాత్మ వెళ్ళి చేతికిచ్చింది దేశంలో శాంతి భద్రతలు కాపాడడానికి కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించి ఇలా అశాంతిని సృష్టించడానికి కాదు యువరానా. మీ ఆవేదన నాకు అర్థమైంది మిస్టర్ శివాజీ. మీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? మీరు అనుమతిస్తే నా తరఫున నేనే కోర్టు వారికి నిజం విన్నవించుకుంటాను యువరానా. పర్మిషన్ గ్రాంటెడ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పండి. నో, నేను ఈ ప్రమాణం చేయను.
వాట్ ఆర్ యు టాకింగ్ మిస్టర్ శివాజీ? Yes, Your Honor. పవిత్ర గ్రంథాల మీద ప్రమాణం న్యాయదేవత చూడలేనప్పుడు, సాక్ష్యమే మీ తీర్పుకు ఆధారమైనప్పుడు, ముద్రాయి చేత సాక్షి చేత ప్రమాణం చేయించి మీ తీర్పుతో ఎవరో ఒకరు అబద్ధం చెప్పారని నిర్ణయిస్తున్నారు. అంటే అబద్ధం చెప్పేవాడు గీత మీదో ఖురాన్ మీదో బైబిల్ మీదో ప్రమాణం చేసి ఆ పవిత్ర గ్రంథాలను అవమానిస్తున్నట్లేగా. తరతరాలుగా ప్రజల నర నరాల్లో జీర్ణించుకుపోయిన ఆ పవిత్ర గ్రంథాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి, వాటిని పవిత్ర న్యాయస్థానంలో అపవిత్రంగా చూసే బదులు ఆత్మసాక్షినో అంతరాత్మసాక్షినో ప్రమాణంగా తీసుకోవచ్చుగా. ఎస్ మిస్టర్ శివాజీ, మీ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నాను. కానీ అనాదిగా వస్తున్న కోర్టు సాంప్రదాయాన్ని మార్చే శక్తి నాకు లేదు. మీరేం చెప్పదలుచుకున్నా ప్రమాణం చేసి తీరాలి, అప్పుడే అది కోర్టు రికార్డులోకి వెళ్తుంది. నా అంతరాత్మకు విరుద్ధంగా నేను ప్రమాణం చేయలేను. అది న్యాయస్థానమైనా సరే యుద్ధరంగం అయినా సరే. ఇప్పుడు మీ తీర్పును ప్రకటించి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి యువర్ ఆనర్. ఈ కేసులోని సాక్షులందరినీ విచారించిన పిదప శివాజీ అధికార దుర్వినియోగానికి పాల్పడి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడని కోర్టు అభిప్రాయపడుతూ ముద్దాయి శివాజీకి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బాంబు గిట్ట పెట్టి యాజ్ మరిసిందా? గుర్తొచ్చింది, సోఫాలో దబ్బలం పెట్టి మర్చిపోయా. కొంపతీసి నీ గాని గుచ్చుకుందా? గుచ్చుకోలే, దిగబడింది. గుంజురా అమ్మో, నన్ను ఎత్తికేస్తా, నేను గుంజను. నీ మతి మరుపు తొట్టు గుంజుపే. భిక్షపతి, కాళ్ళు పట్టుకున్నావేంటి? కిందకు లాగేద్దావా? ఎంత మాట అన్నవుతా, నీ బ్రెయిన్ కి దండం పెడదు. అంటే నా బ్రెయిన్ అరికాళ్ళలా ఉందంటావా? శివ శివ, ఆ మాట నా నోట్లకి ఎట్లొస్తుంది? ఆ శివాజీ గారిని జ్యోతి గారి పనికి రమ్మని ఆయన జీవితాన్నే కాల్చినందుకు నీ బ్రెయిన్ కి సలాం చేస్తున్నా. వాడు జైలుకి వెళ్ళాడని సంతోషపడిపోకు. సంతోషమేది తమ్మి, సంబరం వేసుకుందాం పా. ఎంగిలాకుల భిక్షపతి, ఆ శివాజీ గాడి కొమ్ము కాస్తున్న సీఎం పవర్ పడిపోకపోతే నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండే బద్దలైపోతాయి. మా బావ, నగల కోసం మిమ్మల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. మమ్మల్ని క్షమించి మా భర్తను మామూలు మనిషి చెయ్యండి. అభీష్టి సిద్ధిరస్తు. ఇదిగో కిరీటం దేవుడు, మళ్ళీ నన్ను మర్శనం చేశావు. చాలా థ్యాంక్స్. అచ్చరిగానే ఇంతకీ తమరు భూలోకానికి ఎందుకు వచ్చినట్టు? అది దేవరహస్యం. దేవరహస్యమా? లేక నారదులు వారు చెప్పినట్టు దేవీ రహస్యమా? జరగబోయేది గవర్నమెంట్ సెక్రటరీ మీటింగ్ కదా, నేను నా సెక్రటరీ తప్ప ఇంకెవరు ఉండబడలే. అలాగే సార్, మీరు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేశాను. ఇదే దయ శివాజే, కాల్పులకి నీకు ఏ సంబంధం లేకపోయినా అరుణ్ నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తే నేను కంగారు కాబట్లే? కావాలని జైలుకి వచ్చినా అమ్మాయి చెప్పేదాకా నాకు తెలియలే. ఎందుకు నువ్వు జైలుకి వచ్చిన పని ఏమైంది? సమాజంలో కరోనా పెద్ద మనుషులుగా చరామణి అవుతున్నా. నేరస్తుల పునాదులు ఈ జైలు గోడల్లోనే ఉన్నాయి. వాటిని వేళతో సహా పెకిలించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈలోగా బయట ఉన్న శత్రువులు ఏదైనా అరాజకం సృష్టిస్తే? ఆ భయం మీకు అక్కర్లేసా? బయట ఉన్న అనుమానితుల గురించి ఎప్పటికప్పుడు హాట్లైన్ ద్వారా శివాజీకి తెలియజేస్తున్నాను. నువ్వు ఆగో, తెలుసుకున్న ప్రయోజనం ఉంది? శివాజీ బయట ఉన్నాయి కదా, లాటలు కట్టించేది. అందుకే సార్ మీకు కబుర్ చేసింది. నేను ఎప్పుడు బయటికి రావాలనుకుంటే అప్పుడు అరుణ మీకు తెలియజేస్తుంది. వెంటనే నా రిలీజ్ కి అడ్రస్ ఇవ్వండి. అట్టాగా నువ్వేం చేయమంటా చేస్తా. నాకు కావాల్సిన నా దేశం బాగుంటుంది కదా. ఇవాళ నీ పుట్టినరోజు కదా, వెళ్ళి కొత్త బట్టలు వేసుకుంటా. సారీ రేవతి, ఎంత త్వరగా రావాలనుకున్నారా లేకపోయాను. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, మీ కొడుక్కి. ఇప్పటిదాకా ఎదురు చూసి చూసి ఇప్పుడే వెళ్ళి పడుకున్నాడు. ఏం చేస్తాను, వాడికి సారీ చెప్పేస్తాను పద. నీ సారీలు వినడానికి వాడు మెలకువగా లేడు.
పింకీ లేటుగా వచ్చాను నా మీద కోపంగా ఉందా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేట్ దాటిపోయింది డాడీ ఐమ్ సారీ రా నెక్స్ట్ నీ బర్త్డే నుంచి డ్యూటీ కూడా వెళ్ళటం మానేసి డే అంతా నీతో గడిపేస్తాను బోల్ డే అని బహుమతులు కూడా తెస్తాను మరి నా పుట్టినరోజుకి డాడీ ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నారు బాబు నాకే బహుమతులు వద్దమ్మా డాడీని ఒక ముద్ది అన్నమ్మా డాడీ మైకి లేరు బాబు ఏడవద్దమ్మా పోనీ జైలుకెళ్ళి బాబాయ్ చూసి వద్దాం తెలీదు అక్కడికి ఎవరు వెళ్ళకూడదు బాబాయ్ ఎవరు కలవకూడదురా తెలిసి తెలియని ప్రశ్నలతో నన్ను చంపుతున్నావు నీకెవరు లేరు నీ దగ్గరికి ఎవరు రారు నన్ను విసిగించుకో బాబు బాబు శివాజీ గారి కొమ్ములు అంచడానికి ఈ కుందేలు పిల్ల మన దగ్గరే ఉండాలి ఆ
లేదని మీ ఊదిన అల్లాడిపోతుంది. అన్ని చోట్ల వెతికాం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేశారేమన్న అనుమానంగా ఉంది. హలో సార్, జర్నలిస్ట్ అరుణా. జైలుకొచ్చి శివాజీతో అర్థమైంది. అక్కడ నువ్వే మాట్లాడుకు. జైల్లో గోడలకి ముందు చెవులు, ఆ తర్వాత శివాజీ గాడు కుట్టారు. మన గుట్టు రట్టు చేయడానికి వచ్చిన ఆ జర్నలిస్ట్ అరుణ గొంతు కోస్తే గాని ఆ శివాజీ గాడి చెవులకు చిల్లులు పడవు. సో అక్కడున్న చిన్న గ్యాంగ్ని వెంటనే బయటికి పంపు. నీతిని నిజాయితీని బంధించే శక్తి ఎవరికుంటుంది జైలర్? నీలాంటి అవినీతి పరుడికి జైళ్లు సంఖ్యలవుతాయేమో, కానీ నాలాంటి వాడికి అవి స్వేచ్ఛావాకిళ్ళు. నా ముందు కూర్చోవడానికి నీకెన్ని గుండెలు? నన్ను ప్రశ్నించే నీ అధికారం, అహంకారం ఎప్పుడో నా కాలి బూట్ల కింద పడి నలిగిపోయాయి. శివాజీ, ఒట్టి శివాజీని కాను, బ్రిగేడియర్ శివాజీని. నిన్న బ్రిగేడియర్ని, నేడు బ్రిగేడియర్ని, ఇదంతా నీలాంటి దేశద్రోహుల కుట్ర బయట పెట్టడానికి నేనాడిన నాటకం. ఇది నా రిలీజ్ ఆర్డర్, ఇది నీ అరెస్ట్ వారెంట్. నీతి నిజాయితీ బతికి బట్టగట్టాలంటే నీలాంటి వాడి ఒంటి మీద ఈ కాకి బట్టలు ఉండకూడదురా. ఖైదీలు బయటకు పంపించు తప్ప నాకు తెలియదు. అధర్మాన్ని చరణించి విడిపించి సత్యాన్ని సంహరించే నీలాంటి దేశద్రోహులకి శిక్ష చాలదు, పురిశిక్ష వేయాల్సింది.
శివాజీ, మన పింక్ జాడేమైనా తెలిసిందా? ఇంకా లేదు వదిన. కనపడడు, ఇంకా నా బిడ్డ కనబడడు. కనపడతాడు, తప్పకుండా కనపడతాడు. కానీ ఈలోగా నువ్వు నిద్రాహారాలు మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా వదిన? ఇంకా ఎవరి కోసం బతకాలి? మీ అన్నను దూరం చేసుకున్న పాపిష్టిదాన్ని, ఇప్పుడు పింకిని. పింకి నీకు దూరం కాడొద్దునే, దాన్ని కాపాడే బాధ్యత నాది. నన్ను నీ బిడ్డలాగే పెంచావు, నీ బిడ్డ మీద నీకు నమ్మకం లేదా? ఉంది బాబు. మొత్తానికి రసికుడు అనిపించుకున్నావు మహేంద్ర. ఏమి ఏమేమి అమరేంద్రుడు పైన రాజకమా? ఎవరా అహంకారి? యముండ స్వర్గలోకాధిపతినే పరాభవించు శక్తి యమలోకాధీశుడైన యముండకు తప్ప మరెవరికున్నాం? యమా యముండ నారాయణ, ఎంత యముండవైనను స్వర్గలోకాధిపతి అయిన అమరేంద్రుడే ఇంత నీచముగా అవమానించడం భావ్యమా సమవర్తి? అమరేంద్రుడు అది మొన్నటి మాట. వారి పోస్ట్ ఎప్పుడో పోయిందండి బాబు. బ్రహ్మదేవుల వారి కోపం వచ్చి వారి డ్యూటీస్ ను కూడా మా గురువు గారినే చూడమన్నారు. ఇప్పుడు వీరి పేరు యముడు కాదు, యమేంద్రుడు. యమేంద్ర నారద, నారద భూలోకమైన వెంటనే మన కార్యము పూర్తి చేసుకుని పైకి పోవాలని. ఏమిటి మహేంద్ర, ఎందుకు ఆ కలవరము? నా సింహాసనము యముడు ఆక్రమించినట్లు పీడకల కంటిని. సాధ్యమైనంత త్వరలో మనం ఆ సంజీవిని నాశనం చేసి స్వర్గమునకు పోవాలి. నారాయణ, అటులైనా సంజీవని మర్మాన్ని కనుగొనేందుకు ఆ నలుగురు కొమ్మల్ని ముగ్గులోకి దింపవలసిందే. ఎవరా నలుగురు కొమ్మలు? ఇంకెవరు, రంభ, ఊర్వశి, మేనకా. తక్షణమే దిబ్బెతం. నారాయణ, మమ్మలను భూలోకమునకు రప్పించిన కారణమేమి మహేంద్ర? వివరించదను, మమ్మలను అనుసరింపు. రేయ్ రామ కంపెనీ వాళ్ళనుకుంటా. హరే రామ హరే కృష్ణ. హలో గురు, అదరగొట్టావు. మూడులో పెట్టి నలుగురికి లైనీసేసావే, అంటే 2x4. ఇద్దరిని నాకిచ్చి ఇద్దరితో మీరు అడ్జస్ట్ అయిపోండి గురు. మహేంద్ర, దేవరహస్యము దేవరహస్యము, ఆదేశపడకు. రేటు మీరు ఎంత అంటే అంతే, పదమ్మడు. నడిరోడ్లో పగటి వేషాలేంటి? అసలు మీరెవరు, మీ దేవుడు? అప్పా, ఎవరే అంతగాడు, భూలోక నక్షత్రము వలే ఉన్నాడు మేనకా.
పిల్లది ప్రేమిస్తానన్నది రగిలిన రసగుల్లది లాలిస్తానన్నది పొద్దున్నే సాయంత్రం పొద్దున్న భాగోరం పొద్దున్నే సాయంత్రం పొద్దున్న భాగోరం మగడను కొన్ని ఎక్కబడినది ఎందు వలన రామ హరే కృష్ణ హరే నారాయణ మహేంద్ర అటు చూసిదివా ఈ దేవకాంతలు మహేంద్రుడున్నాడన్న వెరపు కొంచెం కూడా లేకుండా ఆ మానవేంద్రుని మైకంలో పడి చెట్లు పుట్టలు పట్టుకు వేలాడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినను ఈ దేవకాంతల మనసు ఒగ్గల దగ్గరగానే ఉన్నది. నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుండలా, నా సోదరుల ఆకల దప్పులు తీర్చడానికి నేను అందిస్తున్న ఈ గుప్పిడి బియ్యం ఆంధ్రదేశం నలుమూలల్లో ఉన్న నా పేద సోదరుల గుడిసెల్లో చేరాలా. మీ ఆశయాలు మంచివే బాబు, కానీ అవి ఎంతవరకు ఆచరణలోకి వచ్చాయో మీరే స్వయంగా చూడాలి. ఇప్పుడు ఏమైంది తాత? హాస్టల్ విద్యార్థుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి బాబు. వాళ్ల గోడు ఎవరూ వినిపించుకోవడం లేదు. వాళ్ల కోరికల సాధన కోసం నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. సరియా, మహాత్ముడు ఏ ముహూర్తంలో సత్యాగ్రహానికి శంకుస్థాపన చేసిండో గానే పెద్దోళ్ళు బెదిరించడే, పిల్లకాయలు బెదిరించడే. ఇదిగో బిషపదే, పదాల కషాయంగా అనుకుందాం. పిల్లకాయలు ఏందా ఇది? అన్ని సదుపాయాలు ఇచ్చి శుభ్రంగా చదువుకోమంటే బంధువులు సత్యాగ్రహాలు ఉంటూ రోడ్డు మీద పెడతారా? ఎట్టయితే మీరు గొప్ప పిల్లలు ఎట్టవుతారో అంత దాకా మేము బ్రతుకుంటే కదా సార్. అదే మాట భయ. అవును సార్, ఈ పురుగులన్న మీరు ఒక్కసారి తిని చూస్తే మా బాధ ఆవేదన మీకు అర్థం అవుతాయి. ఏదో నాకేమైనా ఖరాబైందా? సీఎం మీరికి వచ్చింది మీ ఆనందం నీకా? రెండు రూపాయల బియ్యంలో పురుగులు కాకపోతే రుయ్యలు వస్తాయిరా. అసలు మీ అసలు బేకారు కాలేదు, జైల్లో పెట్టి బొక్క కొట్టాలి. విషపతి నువ్వు గమ్మునుండో. ఇరు సార్, ఇప్పుడే ఏం కంట్రోల్ చేయకపోతే అడవులకు పోయి కాల్పులు జరుగుతారు, తీవ్రవాదులు అవుతారు. వాళ్ళు చెప్పిందంటే తప్పే ఉందయ్యా, వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకోవాలి. వాటిన ఈ పిల్లగా చెప్పింది నిజమేనా? కాదు సార్, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. కావాలంటే మీరు వచ్చి చూడండి. చూడటం కాదు, ఇవాళ పిల్లకాయలతో కలిసి ఏడో ఫోన్ చేస్తా. ఏమన్నా తేడా వస్తే నీ తాట తీస్తా. పదండి పిల్లకాయలు. ఏమయ్య ఓమో, అట్టలు పట్టమైంది, రా ఫోన్ చేద్దాం. కడుపులంతా గడపడి అవులే, పేదోడి ఓట్లతో పదవులు కావాలి కానీ పేదోడి పక్కన కూకుని భోంచడం నమ్మోషి కదా. కనీసం ఒడ్డించవయ్యా, ఇంత పుణ్యం అని దక్కుద్దే. గట్లే సార్ పదండ్రి. అది అన్నం కాదు సార్, విషం. అవును సార్, చెప్పు. క్షమించండి బాబు, అన్నంలో విషం కలిపారు. డబ్బు కాసిపోయి
ఇలాంటి మీకు అజయం చేయడానికి సిద్ధపడ్డారు బాబు. నన్ను క్షమించండి బాబు, క్షమించండి. నీకు డబ్బా చూపించిన పుండకూర ఎదవడే చెప్పు, అక్కడ తాడు తీస్తాను. భిక్షపతి గారు బాబు. చెప్పండి సార్, ఈ భిక్షపతి తాట అవలమ్మంటారా? మీ మీద హత్యా ప్రయత్నం చేసిన ఈ మంత్రివర్యుని ఉరితీయమంటారా? ఇది అన్యాయం. అసలు ఇది ఎవరో నాకు తెలియదు. ప్రజలు నన్ను బదనాం చేయడానికి ఇది ప్రతిపక్షం చేసిన కుట్ర. ప్రతిపక్షం చేసిన కుట్ర, ఈ పక్కలో బల్లెం చేసిన కుట్ర, లోపల పడేసిన నాకు తంతే తెలుస్తుంది. అడ్రస్ ఇవ్వండి సార్. ఇగో శివాజీ, నీకాడ పవర్ ఉన్నదని తెచ్చిపోకు. నా వెనక పబ్లిక్ ఉన్నది. ఏ పబ్లిక్ మిమ్మల్ని సీట్లు ఎక్కించి శిలా విగ్రహాలు కట్టారు? ఆ పబ్లిక్ అన్యాయం జరిగిన రోజున మిమ్మల్ని నడి రోడ్డు మీదకి ఇచ్చి సమాధులు కడతారు. మీ నిజస్వరూపం ఏమిటో ఆ పబ్లికే చూపిస్తాను. కాదు శివాజీ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవడానికి చట్టంలో ఎన్నో లొసుకులుండలా. నువ్విప్పుడు అతను అరెస్ట్ చేసినా ఏం లాభంలే. రాజకీయ కక్షలతో నన్ను సాధిస్తున్నాడని ప్రజల్లో మరింత సానుభూతి సంపాదించేస్తుండలా. భిక్షపతి, నీకు 24 గంటలు టైం ఇస్తుండా. ఈలోగా నువ్వు రాజీనామా చేసినావా సరే, లేకపోతే నేను డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. శివాజీ, రాజీనామా అంటే రోడ్ల మీద అడుగు తినేటట్టు అనుకుంటుందా? నన్ను రాజీనామా చేయమంటాడా సీఎం? అసలు ముద్దే రాజీనామా రాసేయటం మనం చేసిన పెద్ద తప్పు. మన పనులు కట్టం వస్తున్నాడు కదా అని ఎదురు తిరుగుదామంటే ఆ రాజీనామాలు గవర్నర్కి ఇస్తాడేమో అని భయంగా ఉంది. ఇలాగే మనం భయపడుతూ ఊరుకుంటే ఈ రోజు ఈయనకు పట్టిన కదా రేపు మనకు పడుతుంది. ఏది ఏమైనా సరే మనమంతా కలిసి ఆ సీఎంని పదవిలో దించేయాల్సిందే. సార్ ఫోన్. ఎవరు ఎవరు ఫోన్ చేసినా లేదని చెప్పు. అసలు మనం ఆయనకి ఏం తక్కువ చేసాం? పులికాంటి సభకి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రజల్ని తీసుకొచ్చాం. ఎందుకు? మనం పదవుల్లోకి వచ్చినాక అవన్నీ ప్రజల కాడ వసూలు చేసుకున్నామని కదా. హలో, హోమ్ మినిస్టర్ విక్షపతి గారి భార్యను మాట్లాడుతున్నా. ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలి. చల్ సీక్రెట్ మీటింగ్ లో ఉన్న పెళ్ళం కాదు తల్లి బాబు తీసిన చెప్పు. పొరని తల్లి. బ్లాక్ మార్కెట్ల అమ్మనికి గోడంలో బియ్యం గుట్టలు గుట్టలు పోసిన మరి ఈ సీఎం ఏం చేసిండు? 2 రూపాయల బియ్యం జనం నోట్ల పెట్టి మన నోట్ల మట్టి కొట్టి. అయ్యో, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. అర్జెంట్గా ఆయన ఫోన్ ఇవ్వండి. సార్ సార్, అర్జెంట్ అంట అవతల కొంపలు మునిగిపోతున్నాయి అంట. ఎవరి కొంపలు మునిగినా మనకి ఫికర్ లేదు. మృగాంతిది సీఎం కొంప. పక్క ఫోన్ తీసుకొచ్చి వాడు సంపద కొడుక. టీవీలో వార్తలు వచ్చే టైం అయింది. కొంప తీసి మీ రాజీనామా గవర్నర్ గారికి ఇచ్చారో ఏమో, ఓసారి టీవీ పెట్టండి. అట్లా డిక్టేట్ చేయడానికి సీఎంకి ఎన్ని గుండెలు ఉండాలి? జర టీవీ పెట్టవా. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పనిన కుట్ర వివరాలపై మా రిపోర్టర్ మిస్ అరుణ అందించిన ప్రత్యేక నివేదిక. హోమ్ మినిస్టర్ భిక్షపతి మరియు సహచర ఎమ్మెల్యేలు పన్నిన కుట్రలోని కొన్ని అంశాలు. మీరు చెప్తేనే కదా పార్టీ ఫండ్ కోసం 2 కోట్ల రూపాయలు మీ చేతికి ఇచ్చాను. ఇలా అర్ధంతరంగా మద్యపాన నిషేధం పెడితే మీ అందరం ఏమైపోవాలి? ఆ విషయం ఇప్పుడు పార్టీ పుట్టినప్పటి నుంచి మీ కొమ్ము కాస్తూనే ఉన్నాం. లక్షల లక్షల డొనేషన్లు ఇస్తూనే ఉన్నాం. ఎందుకు? ఆక్రమించుకున్న పొలాలు సొమ్ము చేసుకున్నామనే కదా. మరి ఆ భూములన్నీ ఇప్పుడు ప్రజలకు పనిచేస్తే మేమేమైపోవాలి? గదే ఆయన స్పెషాలిటీ. గాన్నే జనంలో వీక్ పాయింట్ పట్టిండు, అసెంబ్లీలో స్ట్రాంగ్ పాయింట్ కొట్టిండు. ఇప్పుడు తిరుపతి కొండ మీదకి ఎక్కిన ఆయన పరపతిని దించాలంటే జనాల్ని రెచ్చగొట్టాలి, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి, ప్రజలు నరుక్కు సచ్చేటట్టు చేయాలి. ఈ గడబడ సీఎంని గుట్టుసప్పుడు కాకుండా మట్టు పెట్టాలి. కథమైన ఎంతో చాకచక్యంతో ఈ కుట్రను భగ్నం చేసి దూరదర్శన్ ద్వారా భిక్షపతి నిజ స్వరూపాన్ని ప్రజలకు అందించిన స్పెషల్ ఆఫీసర్ శివాజీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. భిక్షపతి, ఇప్పుడు మన ఇద్దరం డైరెక్ట్ గా మాట్లాడుకుందామా? హలో, ఏంటి పై ఎట్లా చూస్తున్నావు? నీ ఇంటి పేరు ముందున్న మినిస్టర్ని పీకేసి ఎంగిలాకుల్ని ఖాయం చేసిన ఎలా ఉంది భారత సింహం పంజా దెబ్బ? అన్యాయాన్ని అధర్మాన్ని అనచడానికి ఈ మంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్న పొలిటికల్ లీడర్ కదూ, ఏమిటలా తెల్లబోయి చూస్తున్నావు? పదవుల కోసం బంధులు సత్యాగ్రహాలు చేసిన నీలాంటి రాబందుల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బద్దలైపోయిందనా? రెచ్చిపోయిన జనం చేతికి నువ్వు దొరికితే ఎంగిలాకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు. ఇప్పుడు ఈ కోపంలో ఎంగిలాకులు గారు రెచ్చిపోయి టీవీని బద్దలు కొడతారు. ఆ శివాజీ గారు ఇంత పెద్ద కుండలేదు నాడు కూర్చుండ్రీ. సీక్రెట్ గా అత్తటి మారుకుంటాం. అది బాగా
నారద అటు చూడు, మునులు తపస్సు ముప్పు ముంచుకొచ్చినది. నీ మాటే నిజమైనది నారద, నా పదవికి గడ్డము తప్పదు. కలవర పడుకు మహేంద్ర, అసలు నీకు గడ్డాన్ని చూస్తే గుండాగిపోతుంది, మునుల్ని చూస్తే మూర్ఛొస్తుంది. అవి పెట్టుడు గడ్డాలు, అడ్డమైన ప్రతి సన్యాసి నీ పదవికి పోటీ అనుకుంటావు. అసలు పరిహసించకు నారద, పదవిలో ఉంటా గానీ నీకు మా దేవుడు తెలియదు. పద అబ్బా నారదయ్యా, అతను ఇంకా రాలేదా, మేకప్ పోలేదా? ఇలా అయితే సీన్ ఎప్పుడు తీయడం? వచ్చేసారు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్, వచ్చేసారా? అతని డైలాగ్ పేపర్ ఇతను మహేంద్రుండ. ఈ సీన్ లో మహేంద్రుడు లేడే, రైట్ లేడే అయ్యా. అదే సార్. సరే ఓకే ఓకే, చూడమ్మా ఈ సీన్ లో నువ్వు అలా 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 తక్కుతూ తారుతూ వెళ్ళి ఇలా నారదు ఢీకొంటావు. నారదుడి వేషం ఇంకొకరితో వేయించడమా? ఏమిటండి డైరెక్టర్ గారు, 4 నిమిషాలు ఆలస్యం అయితే మనిషినే మార్చడమా? నేను మార్చలేదా జిన్ని? ఎవరై నువ్వు? నావలే దుస్తులు ధరించి నన్నే ఎవరు అని అడుగుతున్నావా? నీ దుస్తులు అంటే ప్రొడ్యూసర్ రామరాజు గారివే. ప్రొడ్యూసర్ రామరాజు గారా? ఆయన ఇది ఏమి మహాతిని అపసవ్యముగా ధరించినావు? 40 నాటకాల్లో నారదుడి వేషం వేశాను. నాకు చెప్తానంటే ఎవరవై నువ్వు? నారద మునీంద్రుణ్ణి. ఒరిజినల్ నారదుడు పైనుంచి దిగొచ్చాడయ్యా పద్ధతులు చెప్పడానికి. అవును, పైనుంచే దిగి వచ్చాడు. నారాయణ నారాయణ, అసలు ఏంటయ్యా ఒక సీన్ ఇద్దరు నారదులు ఏంటి? వీళ్ళకి అసలు ప్రోగ్రామ్ ఎవరయ్యా చెప్పింది? నేను జెన్నీ గారే కావాలని చెప్పాను సార్, వీళ్ళెవరో నాకు తెలియదు. ఇదేదో రంగస్థలమో లేదన్నది. అసలు మీరెవరయ్యా? ముందు వాళ్ళ సంగీతం ఏంటో కనుక్కోండి. ఆయన మన తక్షణ కర్తవ్యము. పరుగో పరుగు, ఇవాళ మూడింట పరిచేస్తారు. ఇవాళ షూటింగ్ నా వల్ల కాదు. బాబు ఇంద్రుల వారిని ఏమైనా చూశారా? ఇంద్రుడు ఎవరయ్యా బాబు? స్వర్గలోకాధిపతి. స్వర్గం వెళ్ళి ఇంద్రుని చూడటానికి నేను ఇంకా బతికే ఉన్నానయ్యా బాబు, చావలేదు. మా ఇంద్రుల వారు కనిపించడం లేదు. కనిపించకపోతే పేపర్లో వేయించుకోవయ్యా. పేపర్లోనా? ఎలా? అదిగో అక్కడ కూర్చుంది ఆ అమ్మాయి పేరు అరుణ, పత్రికా విలేకరి. ఆ అమ్మాయిని పట్టుకుంటే నీకు తప్పకుండా సాయం చేస్తుంది. ధన్యవాదాలు బాలామణి, నీకు శుభాశీస్సులు. ఏ నాటకం ట్రూపు? నారాయణ, నేను నాటకాల నారదుండి కానుతల్లి, నిజం నారదుండి. నేను దేవేంద్రుడు దైవకార్యం నిమిత్తం భూలోకానికి వచ్చాం. మహేంద్రుడు తప్పిపోయాడు, అతని జార తెలుసుకోవడంలో నువ్వు సహాయం చేయగలవని తెలిసి ఆశగా వచ్చాను. అంటే నువ్వు నిజంగానే నారదుడు అంటావు? అయితే ఓ పంచే చెప్పు, ఆ దండలో పువ్వు తీసి నా చెవిలో పెట్టు, ఆ తర్వాత నువ్వు చెప్పేది నేను వింటాను. నన్ను నీ వింకను నమ్మలేదు కదూ, నీ అనుమానాన్ని ఇప్పుడే నివృత్తి చేస్తాను. అదిగో అటు చూడు, ఆ తినుబండారాలు అక్కడ మాయమై నీ ముందుంటాయి. నారాయణ. అరే ఆశ్చర్యంగా ఉంది, ఇదేమిటి? ఇంద్రజాలమా? కాదు, మహేంద్రజాలం. ఇన్ని మాయలు తెలిసిన వాడివి, ఇంద్రుడే నీ ముందుకు రమ్మని మంత్రం వేయచ్చుగా. ఈ మంత్రతంత్రాలు మహేంద్రుని వద్ద పనిచేయజాలవు తల్లి. మామూలు మనిషి మీద పనిచేస్తాయా? మీరు తలుచుకుంటే వాళ్ళు మీ ముందుంటారా? నేనెందుకు, నువ్వే తలుచుకో, నీ ముందు నిలబెడతా. అయితే నేను ప్రేమించిన శివాజీని నా ముందు నిలబెట్టరు? ఓ మరి నా కార్యం నువ్వు సాధించి పెడతావా? తప్పకుండా. అయితే కళ్ళు మూసుకొని నువ్వు ప్రేమించిన వ్యక్తిని తలుచుకో, కళ్ళు తెరిచేసరికి అతను నీ కళ్ళ ముందుంటాడు. Thank you.
చేసే చిన్న దాని సిక్కు జుంకా ఇలా కొట్టుకో పూలు పెట్టుకో పొంగులి పుడి సత్తు చూసుకో మాట చూసుకో ఎన్ని లెక్కలో రంగరించుకో మర్చిపోయావా నా గోళ? ఉండవయ్యా, ఇది ప్రేమ లీల. ఏలా నారాయణ, అందులకే ఈ మానవ స్త్రీలను అసలు నమ్మనే రాదు. ఆనాడు సతీ సావిత్రి యముణ్ణి మోసం చేసింది, ఈనాడు ఈ పత్రికా బాలామని ఈ నారదుణ్ణి దగా చేసింది. దేవేంద్ర, ఎక్కడ ఉన్నావయ్యా? సిటీలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లోను స్పెషల్ సెల్ లోను భిక్షపతిని ఉంచేసా? హయ్యర్ అఫీషియల్స్ కూడా తెలియదు సార్. ఆ శివాజీ ఎక్కడున్నాడో తెలుసుకుంటే భిక్షపతి జాడ తెలుస్తుంది. భిక్షపతిని బయటికి పంపించడం కాదు, ప్రజల సమక్షంలో వాణ్ణి ఉరితే ఇస్తాను. భిక్షపతి ప్రాణాలు నాకు ఎడంకాలు వెంట్రుకతో సమానంరా, మరి నీ వదిన ప్రాణాలు నీకు? దుర్మార్గుడా, నన్ను అడ్డం పెట్టుకుని మా శివాజీకి కళంకం తేవాలనుకుంటున్నావా? చెప్పు, అలెగ్జాండర్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదు. తెలియకపోతే వాడు మా వదిన్ని కిడ్నాప్ చేసి నిన్ను వదిలిపెట్టమని ఎందుకు బేరం పెట్టాడు? నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నేను చంపుతాను. నేను చెప్ప గాడ్స్. హలో, కనెక్ట్ మీ టు హెడ్ క్వార్టర్. అలెగ్జాండర్ మిస్సెస్ సుధన్ కిడ్నాప్ చేశాడు. రోడ్లన్నీ బ్లాక్ చేయండి. ఏరోడ్రోమ్ లోను రైల్వే స్టేషన్ లోను పోలీస్ ఫోర్స్ ఉంచండి. నేను ఇండియన్ చేసిన ఆర్మీ ఫోర్స్ ను స్టాండ్ బై లో ఉంచండి. ఓవర్. అలెగ్జాండర్ స్థావరం తనకు అడవులన్నది యాదగిరిపినట్టు నాకు అంతకన్నా తెలియదు.
దండం పెడతాను చెప్పండి. చూడమ్మా, నీ బాబును మేమే బంధించాం, కానీ మా చేతులను తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు. నా బిడ్డ ఈ అడవిలోకి తప్పించుకుపోయాడు. అడవిలో ఏమైపోతాడో దయచేసి పండి. బాధపడకమ్మా, నిన్ను చూస్తే జాలేస్తుంది. మా బాసు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ నీ బాధ చూడలేకపోతున్నా. వెళ్ళమ్మా, వెళ్ళి అడవిలో మీ బాబు ఎక్కడున్నాడో వెతుక్కో. వెళ్ళు వెళ్ళమ్మా. ఇక్కడి నుంచే తలపోన అడవి ప్రారంభమవుతుంది సార్. ఇక్కడ 4-5 జాతులు కోయబళ్ళు ఉంటున్నారు. మనం వాళ్ళ ద్వారా శత్రువుల స్థావరం తెలుసుకోవచ్చు. కారెందుకు ఆపారా? మీరే కదా సార్ ఆపమన్నారు. నేనా? ఎందుకు ఆపమంటాను? ఏమో నాకేం తెలుసు, ఏ ఓటుకో రెండుకో అనుకున్నాను. ఓహో అల్లాగా, రెద్దవా, జ్ఞాపశక్తి తక్కువ నీకు, ఇప్పుడే వస్తానండు. కర్మరా బాబు. మహేంద్ర, మహేంద్ర, ఆనరుడే సంజీవని విషయం నాకు చెప్పింది. అటులైన వీరిని వెంబడించిన మనకు ఆ సంజీవని రహస్యము తెలియదు కదా. రహస్యము? కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్, సంజీవని సాధించాం. ప్రొఫెసర్, ఈ సంజీవని తాగితే ఏ జీవికి మరణం ఉండదుగా? ఉండదు అలెగ్జాండర్, ఇది తాగితే బాడీ విల్ బి ఎటర్నల్. మరణాన్ని దరిదాపులకి రానివ్వదు. మీరు కోరిన విధంగా సంజీవిని తయారు చేశాను, ఇక నన్ను మా వాళ్ళని కలుసుకోనివ్వండి, నాకు విముక్తిని ప్రసాదించండి. ఇక నీకు విముక్తి. ఈ సంజీవని తాగి నాకు మరణం లేకుండా చేసుకుంటాను, ఆ రాబర్ట్ ద్వారా ఈ దేశాన్ని నా హస్తగతం చేసుకుంటాను. నిజంగా నీ మీద జాలిపడి మా వాళ్ళు నిన్ను వదలలేదు. తప్పించుకు తిరుగుతున్న నీ కొడుకును పట్టుకోవడానికి నిన్ను ఎరగా వదలమన్నాను. రేయ్, వాడిని పట్టుకోండిరా. అరవ్వే, ఇంకా గట్టిగారు. నీ కొడుకు విలిపించి పరిగెత్తుకొచ్చారు. హలో అరవని, నేనే కాదు, కొరికి నొప్పులు భరించిన ఈ తల్లి అరవదు, నన్ను కొట్టని కాదు, కాస్ట్ భరించిన అరవదు, నా బిడ్డ నీకు దొరకరివ్వను. నువ్వెంత దూరంగా వెళ్తావో మీ అమ్మ చావుకు అంత దగ్గర అవుతుంది. నువ్వు మీ అమ్మ దగ్గరికి రాకపోతే మీ అమ్మ ప్రాణాలు కాళ్ళలో కలిసిపోతాయి. నీ తల్లి ప్రేమకు మెచ్చొచ్చురా. రేయ్, వాడిని పట్టుకోండిరా. విరిగిపోయిన భిక్షపతి ఏం చెప్పాడు ఏమిటో? శివాజీ తన బలగంతో అడివంత గాలిస్తున్నాడు. నిజంగానా? అవును సార్, ఆగస్టు 15 ఈ దేశ విధ్వంసం జరగాలంటే మన వాళ్ళెవరో శివాజీ చేతికి చిక్కకూడదని రాబట్ ఆజ్ఞ సార్. చిక్కకుండా తప్పించుకోలేదు. మీలాంటి దేశ ద్రోహులను కత్తితో కండగా నరుకుతాడు మా శివాజీ. నీ శివాజీనే కాదు, అలాంటి శివాజీలు ఎంతమంది వచ్చినా మట్టు పెట్టగల శక్తి అలెగ్జాండర్ కొంది. Baba! Baba!
అడిగిడి లేదు తరా. తూర్పులో ఎగవుతున్నా మోటార్ వాళ్ళు ఫ్యాంట్తో కలవాడు కనబడ్డారు తరా. తూర్పులో ఇక్కడికి ఎంత దూరం? 2 కోసం ఉంటాయి తరా. లోకానికే తల్లివయ్యుండి మరొక తల్లికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావమ్మా? అహంకారం చెల్లదు కాదని ఎదురు తిరిగితే బ్రిగేడియర్ ఆయుధాలు మీరు కింద పెట్టము. దేశ సమగ్రతని సమైక్యతని కాపాడే సింహం భారత సింహం.
పాపండి. వీడి తండ్రిని చంపింది నేనే, సైంటిస్ట్ చంపింది నేనే, ఇప్పుడు మీ అందరినీ చంపబోయేది నేనే. డోంట్ మూవ్, అడుగు ముందుకేస్తే సి. నా పవర్ ఏంటో తెలిసిందా బ్రిగేడియర్? ఇంకొన్ని క్షణాల్లో నీ దేశ సైంటిస్టులు తయారు చేసిన సంజీవిని నా సొంతం చేసుకుని సాగుని జయిస్తాను. చంద్రుడి వరకు వెళ్ళినా బేబు, ఇంద్రుడి వరకు వెళ్ళి ముల్లోకాలని నా గుప్పెట్ల పెట్టుకుంటాం. అవును ఎందుకొచ్చాను? నన్ను అడుగుతా వెంట్రా, వెళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు మీరు? మహేంద్రుండ. నారాయణ. నారదుండ. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, ఈయన ఇంద్రుండ, ఈయన నారదుండ, నేను నీ వేనల్లుండ. వీళ్ళిద్దరూ మనం తయారు చేసిన సంజీవుని గడగడగడగడ తాగేశారు. మూర్ఖుడ, మానవుడు అణ్వాయుధాన్ని సృష్టించినా అమృతాన్ని సాధించినా నీలాంటి దుష్టుల చేతికి చిక్కితే విశ్వ వినాశనానికి దారితీస్తుంది, అందుకే దాన్ని నాశనం చేశారు. సంజీవని తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా ఇడియట్? మరణాన్ని శాసించి మారణ హోమాన్ని సృష్టించాలనుకున్న నీలాంటి దుష్టుడికి తగిన శాస్త్రే జరిగింది. సంతోషపడకు శివాజీ, సంజీవిని పోయినా ఇంకో దీక్షణాల్లో నీ దేశాన్ని నా గుప్పిట్లో పెట్టుకున్న ఆయుధం నా దగ్గర సిద్ధంగా ఉంది. ఈ రోజు ఆగస్టు 17 45 ఏళ్ల క్రితం మీరు సాధించిన స్వాతంత్ర్యం మళ్ళీ మా చేతుల్లోకి రాబోతుంది. ఈ నోటి నుంచి మీరు మా బానిసలు. మీ చేత బానిసత్వపు సంఖ్యలు తగిలించుకునే అసమర్థులు కారురా. ఈ దేశపు వీరులు మీ విదేశీ పాలకుల్ని గడగడలాడించి బొబ్బిలి నడిగడ్డపై వీరబిబ్బులై గర్జించిన తాండ్ర పాపారాయుడి వీర రక్తం ఈ జాతి నర నరాల్లో ప్రవహిస్తుందిరా. అన్నదమ్ముల మధ్య అంతఃకలహాలు సృష్టించి నా మాతృభూమిని చేపట్టాలనుకున్నావా? రే బుస్సే, ఇది అడవి పులి కాదురా, బొబ్బిలి పులి. నా భరత మాత దాస శృంఖలాలు తంచడానికి ప్రతి పౌరుడు ఒక అగ్నికరమై విజృంభించి మీ తెల్లదొరల దురహంకారాన్ని మలమలా మార్చి మసి చేస్తాడు. ఒకనాడు నీలాగే వర్తకం పేరుతో నా దేశాన్ని తోచుకు తినడానికి వచ్చిన నమ్మక ద్రోహులు సింహాసనం ఎక్కి కప్పం కట్టమంటే విందు కట్టాలా? నీ కప్పం నా సస్యశ్యామల దేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి పాలిస్తున్న పరదేశి, నువ్వా నన్ను కప్పం కట్టమనేది? రే జాక్సన్, ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఈ వీరపాండ్య కట్టబొమ్మన అభరణాలు రా. వీరపాండ్య కట్టబొమ్మన అందే మాతరం అంటూ పిడికిలు బిగించి స్వతంత్ర పోరాటం సాగించిన ఆ వీర కిశోరాల రక్తం నాలో ఉరకలు వేస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తలెత్తిన టెర్రరి దానికి ఆనకట్ట వేస్తాను. నీలాంటి విదేశీయుల్ని ఇలాంటి తొత్తుల్ని దేశ సరిహద్దుల వరకు తరిమి కొడతాను. నీ దేశ సరిహద్దు రేఖలు చెరిగిపోతుంటే నువ్వు నన్నేం చేయగలవు? జకీ, ఇది ఏ మెటల్ డిటెక్టర్ కి దొరకని పేపర్ బాంబ్ అమర్చబడిన సూపర్ హ్యాక్, దీని పవర్ చూస్తావా? హాయ్, అతని మీద పెట్టు. భూలోక కిరీటమా? ఆహా, తగిలించుము. మూర్ఖుడా, అమృతము సేవించిన మమ్ములనేమి చేయగలదని మానవ బాంబు నిన్నిప్పుడే ఈ వజ్రాయుధమునకు ఎరగేసేదా. మహేంద్ర, మన సంజీవన్ తాగాడుగా, అందుకే బతికిపోయాడు రాబర్ట్. అది మన విజయం అలెగ్జాండర్, సంజీవిని సక్సెస్, సూపర్ హార్డ్ సూపర్ సక్సెస్. బ్రిగేడియర్, ఈ క్షణం ఇలాంటి ఇప్పుడు ఆ సైనికులు దేశ రాజధాని ఢిల్లీలోనూ రాష్ట్ర రాజధానుల్లోనూ ప్రధానమంత్రి ముందు ముఖ్యమంత్రుల ముందు సైనిక వందనం చేస్తున్నారు. ఆ మానవ బాంబులు రాష్ట్రపతి గవర్నర్ల సమీపానికి రాగానే నీ దేశ భవిష్యత్తు ఉక్కిపాలైపోతుంది. ఏమిటది
నీ మిలిటరీ జిత్తులు నా దగ్గర వేయకు. ఇది నువ్వు విసిరి పారేసిన నా చిన్న పైప్ సృష్టించిన పెద్ద అగాధం అలెగ్జాండర్. అదే ఈ పెన్ను విసిరితే ఒక్క సెకండ్ లో నీ స్థావరం అంతా స్మాష్ అయిపోతుంది. నీతో పాటు ఈ అమాయకులంతా బలి కావటం ఎందుకని ఆగిపోయాను. సూపర్ హిట్ రిమోట్ పనిచేయట్లేదు బాస్. నా దేశాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసురా బాస్. ఇగో నీ సూపర్ హిట్ ని నిర్వీర్యం చేసిన ఫ్యూజ్ కండక్టర్, ఇక ఆ రిమోట్ పనిచేయదు. గుర్తుందా అలెగ్జాండర్, మన జాతీయ జెండా సమగ్రతకు సమైక్యతకు ఎవడు ద్రోహం తలపెట్టినా వాడి రక్తంతో భరతమాతకు తర్పణం పడతానన్నాను. ఆ నీచుడు ఈ జగదేక వీరుని చేతిలోనే మరణించాలి అనేది బ్రహ్మలిఖితం. అందుకు భిన్నంగా తమరేదైనా చేస్తే బ్రహ్మదేవుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని పాలించారు. విజయోస్తు వీరకుమారా, విజయోస్తు.